ఏం ప్రాబ్లం లేదు, సిస్టమ్ ఇంజిన్ ని షట్ డౌన్ చేసేస్తాం. యూ డోంట్ వరీ. కాపీ దట్. 1000 మీటర్స్ వచ్చాక దాన్ని క్యాన్సిల్ చేయండి. నేను చెప్పింది మీకు అర్థమవుతుంది కదా? కాపీ దట్. నేను అలాగే చేస్తాను. మాటలు వినిపిస్తున్నాయా? ఏమైంది? దాన్ని చెక్ చేశారా లేదా? అసలు సేఫ్టీ పిన్ ని ఎజెక్ట్ చేయడానికి ఆప్షన్ ఇచ్చారా? ఓ షిట్, ఇంజిన్ ని ఆఫ్ చేసేశాడు. ఏంటిది, అక్కడికి తొందరగా వెళ్తావా? అలాగే సార్. సార్, కామ్రేడ్ ఇక్కడికి వచ్చారు సార్. ఇప్పుడు దానికి ఏం చేయాలని చెప్తున్నారు? జనరల్ కామ్రేడ్ కూడా వచ్చారు. ఆన్ ఆఫ్ చేసి దాన్ని యాక్టివేట్ చేయాలి. ఫలెక్స్, ఫలెక్స్, ఒక్క నిమిషం. బా చేసేవరా నాయన, అంతటికి కారణం నువ్వే. కామ్రేడ్ జనరల్, 294 రికాన్ ఆవియేషన్ కమాండర్ రిపోర్టింగ్ సార్. సల్యూట్. ఇక్కడ సర్కస్ చేస్తున్నారా మీరు? ఇది న్యాయమేనా? ఈ స్పెషల్ ఎఫెక్ట్ అవసరమా మీకు చెప్పండి. అలెక్స్, నీకేం కాలేదుగా? దాన్ని ఎజెక్ట్ చేసి ఉండాల్సిందిరా. ఈ పాటికి చచ్చుండేవాడివి. ఇది ఎక్కడైనా దాచిపెట్టు. కానీ నువ్వు అక్కడ ఏం చెప్పబోతున్నా? అడిగేది నిన్నేరా? ఈ ఎక్స్పెన్సివ్ అయిన ఎయిర్ క్రాఫ్ట్ ని కాపాడదాం అనుకున్నా. దాని వల్ల ఇలా చేశాను అనుకుంటా. ఏం కాలేదు. ఇది చాలా పాత సూపర్ ఇంజిన్ ఫెయిల్ అయ్యింది. ఇప్పుడు జరిగిన దాన్ని ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ చేయాలి సార్. ఆ పైలట్ ఎవరు? లియానో సార్. తన దగ్గర దీని గురించి మాట్లాడాలి. తను అది ఒక రకమైన వాడు సార్. నీకేం కానందుకు చాలా సంతోషంగా ఉంది. నిజంగా మేమందరం సంతోషపడుతున్నాం. వాడిని నేను చూసుకుంటాను. మాకు ఇలాంటి పైలటే కావాలి.
అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. చెవి వినపడలేదా? మీకే చెప్పాను, అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఎందుకు సార్ 1965? ఎందుకు ఇప్పుడు? ఎందుకు మనం 1967 గురించే కదా మాట్లాడుకుంటుంది, ఇప్పుడు ఎందుకు ఇది? నాకు తెలిసి వాస్కోట్టు కంప్లీట్గా సిద్ధమైంది, మరి ఎందుకు 1965? అమెరికన్ పైలట్స్ వాళ్ళ ఫ్లైట్ని రీషెడ్యూల్ చేశారు. ముందుగా వాళ్ళు స్పేస్ వర్క్ చేయబోతున్నారు, దాన్ని జరగనివ్వకూడదు. ఎలాగైనా దాన్ని అడ్డుకోవాలి. ఒక ఫాల్ట్ అయిన క్రాఫ్ట్ని మనం లాంచ్ చేయాలా ఏంటి? అందులో ఉన్న రిపోర్ట్లో యుఎస్ఎస్ఆర్ అని ఉంది, తెలుసుకోండి. ఇది మనకు కావాలా? లోకమంతా దీనివల్ల మనకు చెడపేరు వస్తుంది. ఈ లోకం అన్నిటికీ ఛాలెంజ్ చేయాలని వచ్చిన అవసరాన్ని వదలమంటారా? చెప్పండి, చెప్పండి. మనం అనుకున్న దానికంటే చాలా గొప్పగా చేయొచ్చు సార్, కానీ దానికి కొంచెం టైం కావాలి. రెండు షిప్లు, ప్రోటోటైప్లు ఒకటి కావాలి, అది చాలా ముఖ్యమైనది. మన వల్ల ఎంత అవుతుందో అంత కరెక్ట్గా చెక్ చేసి పంపించాలి. మిగిలిన విషయాలు మన మనసులో చేతిలో ఉంది. ముఖ్యంగా మన చేతిలో ఇద్దరు మంచి పైలట్స్ ఉన్నారు. ఎన్ని కాంబాట్ ఫ్లైట్లు వార్లో తోలేవు? కాసేపు సైలెంట్గా ఉంది. మనం ఇప్పుడు అన్లోడింగ్ పాయింట్కి వచ్చేసాం. ఇక్కడ గాలి బలంగా వీస్తోంది కాబట్టి ల్యాండింగ్ కష్టంగా ఉంటుంది. ఇంక పైన ఎలాగుంటుంది? దాదాపుగా మనం 400 మీటర్ల దూరం వెళ్లాల్సి ఉంటుంది. తిరిగి వెళ్ళిపోవడమే మంచిదనిపిస్తోంది. సరే, తిరిగి వెళ్ళిపోదాం. మనం ఇప్పుడు ఆ గాలిని శ్వాసించాలి. ఇలాంటి గాలిలన్నీ ఎంజాయ్ చేయడానికి అవ్వదు. సరే, నువ్వు ఇప్పుడు ఏమైనా యాపిల్ని తింటావా? స్పేస్లో మనం దొరికిపోతాం అనుకుంటున్నా? స్పేస్లో మనకు వ్యత్యాసమైన ఇన్స్ట్రక్షన్ ఎందుకు ఇస్తారు? దీనికి మనల్ని ఎందుకు చూస్ చేశారు? అది కాకుండా నువ్వు నేను ఎందుకు? దాని గురించి నేను ఇప్పటిదాకా కూడా ఆలోచించలేదు. ఇంపాసిబుల్ విషయాలు చేయడానికి నిన్ను నన్ను చూస్ చేశారు. ఫస్ట్ యాపిల్ని తింటావా? నేను ఇంటికి వెళ్ళి తింటాను. మనం జంప్ చేయము, నువ్వు అనవసరంగా కామెడీ చేయకు. ఎవడు చెప్పాడు? గైడ్ లైన్స్లో ఉంది. చాలా బోర్ కొట్టుకొని ఎంజాయ్ చేయి. అది కొంచెం క్లోజ్ చేస్తావా?
రా వెళ్దాం అలెక్స్ నిన్నే దాని మీద చేతులు పెట్టొద్దు దాన్ని ఇక్కడ ఉంచిన తల్లిపక్షి బాధపడుతుంది కదా వాటి ఇల్లు ఇదేనా అవును అవి ఇక్కడికొచ్చే నిద్రపోతాయా అది ఎలారా నాకు తెలుసు కాదు నాన్న ఆ పక్షి ఎక్కడి నుంచి వస్తుందో నేను తెలుసుకోవాలి నీకు అది తెలుసుకోవాలంటే నువ్వే తెలుసుకోవాలి నా దగ్గర ఏం అడగొద్దురా అలెక్స్ నిన్ను రమ్మని చెప్పాను ఇది కొంచెం ప్రాపర్ గా లేదనిపిస్తుంది ఆ ట్యూన్ కాస్త ఆఫీషియల్ గా ఉండాలి దాన్ని జాగ్రత్తగా చూసుకోండి కొంచెం మీతో మాట్లాడడానికి పర్మిషన్ ఇవ్వండి నో ప్లీజ్ పర్మిషన్ ఇవ్వండి నాకు ఎలాగైనా బెల్యావ్ ని చూసే తెరాలి కొంచెం హెల్ప్ చేయండి అది డాక్టర్ దగ్గరే ఉంది వాడికి ఎవర్ని చూడడానికి ఇష్టం లేదంట వాడు చాలా డిప్రెషన్ లో ఉన్నాడు వాడిని బూస్ట్ చేయాలి మీరే హెల్ప్ చేయండి ఎందుకు అనవసరంగా టార్చర్ చేస్తున్నారు కొంచెం వెయిట్ చేసి నా కాలు నొప్పిపెడుతున్నాయి లచ్చుడు ఇంకా నిన్ను ఎందుకు బయట పంపించలేదో నీకు బాగా తెలుసు లేదు సార్ నాకు తెలియదు అది చెప్పే పరిస్థితుల్లో నేను లేను ట్రైనింగ్ ని కంటిన్యూ చేయి థాంక్ యూ సార్ జనరల్ ఒక నిమిషం ఒకవేళ వచ్చిన తర్వాత ఖచ్చితంగా మేము అది చేసి చూపిస్తాం మా వల్ల అవుతుంది నీ కొత్త పార్ట్నర్ మేజర్ క్రూనవ్ ఏంటి క్రూనవ్ అది వాడి తప్పు కాదు నేనే ముందు జంప్ చేశాను నా వల్లనే వాడికి ఎంతాడు కన్ఫర్మ్ గా వాడి తప్పు కాదు నీ రిపోర్ట్ని నేను బాగా చదివాను కాస్త నిదానంగా ఉంటూ ఎందుకు కంగారు పడుతున్నావు వాడికి ఇప్పుడు రెస్ట్ అవసరం ఉంది వాడికి మెడికల్ అటెన్షన్ కావాలి వాడేమి చిన్న పిల్లాడు కాదు అర్థమైందా వాడికి 40 ఏళ్ళు అవుతోంది ముందు వాడు కోలుకొని అంతేకాకుండా ఈడి చేత మనం ఈ ఆపరేషన్ ని అస్సలు చేయలేము క్రూనోకి నువ్వే ట్రైనింగ్ ఇవ్వాలి ఓకే ఎస్ సార్ భోజనం చల్లారుతుంది చూడ్డానికి అలాగే ఉంది ఒక ఆర్టిస్ట్ కి ఇంత వర్స్ట్ అయిన కాంప్లిమెంట్ నువ్వు ఇవ్వకూడదు దేని వల్ల ఎలాగున్నావు నువ్వు మీరు ఆ పెయింట్ బ్రష్ తో ఏదో ఒకటి గీస్తారు ఎలాంటి కాంప్లిమెంట్ ఇవ్వాలనుకుంటున్నారు కానీ మీరు ఓ గొప్ప ఆర్టిస్టే అందులో ఎలాంటి సందేహం లేదు అటు తప్పుగా ముందు స్పేస్ కొంచెం నువ్వు ఏటనుకుంటున్నావు ఒక ట్రూ ఆర్టిస్ట్ దాన్ని చూడకుండా కూడా గీయగలుగుతారు రాకెట్ లో ట్రావెల్ చేస్తేనే తెలుస్తుందా ఏంటి సీలింగ్ పై నుంచే నా వాళ్ళ స్టార్స్ చూడవుతుంది ఇటు చూడు నా వాళ్ళు ఇది మాత్రం చేసి అది చేసి చూపించి గెలవదు నాకు చాలా ఆశలున్నాయి నా వల్ల మూన్కి సైకిల్ వెళ్ళడావదు అలాగేదైనా ఉంటే నువ్వు ఇవ్వు లంచ్ రెడీగా ఉంది నాన్న నేను యాపిల్ తీసుకోనా ఖచ్చితంగా తినొచ్చు లంచ్ తర్వాత అయితే రండి మన ఇద్దరం కలిసి తిందాం చిన్న మంకీకి ఎలాగున్నావు ఏదోలాగా నేను చూసేశాను ఇది కొంచెం నీకు బెటర్గా ఉంటుంది ఏ ఇంత సైలెంట్గా ఉన్నావు నువ్వు ఏటైంది నీకు కొంచెం కొంచెంగా నువ్వు రెడీ అయిపోతావు నీ స్ట్రెంగ్త్ రికవర్ అయ్యే ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం నాకు ఒకే లైఫ్ ఉంది బ్రతకడానికి అదేలాగా ఒకే ఒక పార్ట్నరే ఫ్లై చేయడానికి వేరెవ్వరూ నాకొద్దు ఎవరి మీద నాకు ఇంట్రెస్ట్ లేదు ఇప్పటికీ క్రూనవ్తో చేరి ప్రాక్టీస్ చేయమని చెప్పారు కానీ నువ్వు రికవర్ అవ్వకుండా నేనెలా ప్రాక్టీస్ చేసేది నువ్వే కదా అంతా నాకు కన్ఫామ్గా మన ఇద్దరు కలిపి ఇది ఫినిష్ చేస్తామని నమ్మకం ఉంది ఓ మై గాడ్ నీ కాలు ఏమి విరగలేదు కదా బానే కదా చూసుకుందాం దా ఫ్రాక్చర్ అయిన కాలు అయినా సరే పర్వాలేదు మనం తయారు చేద్దాం నువ్వు బేగా రెడీ అయిపోతావు నాకు నమ్మకం ఉంది బుర్ర విరిగిన వాళ్ళే సరి అయ్యారు నీకేంటి అలెక్సీ ఇలా చూడు చూడాలా నేను మాట్లాడేది కొద్దిగా విను నీతో ఫ్లై చేయడానికి నాకు ఇష్టం లేదు ఎందుకు నా మీద కోపంగా ఉన్నావు దీనికి పేరు కోపంని చెప్పరు అయినా నీకు భయం లేదంటే అది చాలా డేంజర్ నాకు చిన్న వయసులో జరిగిన కథ ఒకటి చెప్తాను నీతోటి బయటికి నేను అర్థం చేసుకుంటాను చూస్తాను కోపపడకు నన్ను వదిలేమని చెప్పాను కదా అలాగట్ట వదిలి వెళ్ళవద్దు నా వలన ఒకసారి డిసైడ్ చేశానా నా మాట నేనే విన్నాను
ఒక సెకండ్ అలాగే ఉండు, ఇది కన్ఫర్మ్గా పనిచేస్తుంది. కొంచెం సైలెంట్గా ఉండు. వన్ టూ, చూసేవా ఇది పనిచేస్తుంది. నాకు తెలిసి బయటికెళ్ళు, ఉండు ఉండు, ఇక్కడి నుంచి బయటికెళ్ళు. ఏం లేదు ఏం లేదు, బయటికి వెళ్ళమని చెప్పాను కదా. బయటికి పో, వాడు బానే ఉన్నాడు. బయటికి పో, పో. ఏం ప్రాబ్లం లేదు, కన్ఫర్మ్ సరి చేద్దాం. ఇక్కడి నుంచి పో. వెళ్తున్నాను. నీకు దొరద పుడితే చెప్పు, నేను గోకి పెడతాను. నీ పని చూడు. ఎన్నిసార్లు ఇలా జరిగింది, ఇక ఉన్న ప్రాబ్లం ఏంటి? నీ వల్ల ఒక్కసారి కూడా లోపల వెళ్ళలేకపోతే ఇదంతా ఏంటి? మీరు ఏం చేస్తున్నారు మేజర్? కొన్ని రీజన్లు ఉన్నాయి, దానికి ముఖ్యమైనది స్పేస్ షూట్. అదే నన్ను చాలా ట్రబుల్ చేస్తుంది. అది చాలా హెవీగా ఉంది, నా వల్ల అవ్వట్లా. ఇంత వెయిట్ వేసుకొని అది ఎలా చేయడం అవుతుంది? నో, మీరు నా సజెషన్స్ని ఓకే చెయ్యాలి ప్లీజ్. కామ్రేడ్ కొంచెం అండి, మన బాడీని ఆపరేట్ చేయడానికి ఫ్లెక్సిబిలిటీ చాలా ముఖ్యం. యా, అది లేకుండా మనం ఏది చేయడం అవదాం. దానికి మీరు ఇది చూడాలి, ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నాను నేను. షోల్డర్స్, జాయింట్స్, రిస్ట్ అన్నిటికీ ఫ్రీనెస్ కావాలి. ఈ జాగాలన్నీ టైట్గా ఉంటే మనం అనుకున్నది జరగదు. దీన్ని నువ్వే గీసావా? అవును సార్, నేనే. ఇక్కడ ప్రెషర్ ఎక్కువగా ఉంటే సూట్ వేయడంలో ప్రాబ్లం లేదు. సూట్ లోపల ఇలా చూడు, కొత్త సూట్ని సృష్టించాలంటే దాదాపు 2 ఏళ్ళు పడుతుంది. ఓకేనా? చాలా ఈజీగా చెప్తున్నావేంటి నువ్వు? ఇవన్నీ మనం చేయలేకపోయిన విషయం తెలుసుకోండి. నాకు అర్థమైంది, దీంతో పాటు హెల్మెట్ని అటాచ్ చేయాలి, అందుకే దీన్ని తీసుకొచ్చాను. ఇదైతే సాయంగా ఉంటుంది. ఏమిటి ఇది? ఇదెందుకు? ఏం అర్థం కావట్లేదే. ఇదిగో, ఇది కరెక్ట్గా ఎంటర్ అవ్వాలి, ఇలా పెడితే లోపలికి వెళ్ళాలి. అలా ఇది లోపలికి వెళ్ళాలంటే సరైన కొలత మనం పెట్టి తీరాలి. ముందు దీని తలని లోపల పెట్టాలి. ఒక్క నిమిషం, పని అంతా కొంచెం ఆపండి. లోపలికి వెళ్ళు. నేనా? నువ్వే నువ్వే కదా తల ముందుకు వెళ్ళాలని చెప్పావు. వెళ్ళు, వెళ్ళి చేసి చూపించు. టైం అవుతుంది, వెళ్ళు వెళ్ళు లోపలికి వెళ్ళు. ఆల్ రైట్, ఇప్పుడు అలాగే తిరిగి చూపించు, చూద్దాం. నీ ముఖాన్ని తిరిగి చూపించు. ఎందుకు? దాన్ని మాన్యువల్గా లాక్ చేయడం వచ్చో చూడు, నీ దగ్గరే చెప్తున్నాను. కానీ ఇది ఆటోమేటిక్గా లాక్ అవ్వదా? 10కి 9 సార్లు లాక్ అవుతుంది. ఎందుకంటే లక్ లేకుండా ఒకసారి నీకు లాక్ కాకపోతే. నువ్వు ఏం రకమైన స్పేస్ షూట్ వేసుకున్నావో తెలుసా? ముందు బాగా ఆలోచించు. ఇలాగ ఉంటే నీకు ఆక్సిజన్ దొరకకుండా పోతుంది. సిచ్యువేషన్ని ఆలోచించు. ఎస్ సార్. తర్వాత నువ్వు చచ్చిపోతావు, నీ పార్ట్నర్ మాత్రమే మిగులుతాడు. ఇది చాలా నిజాయితీ విషయమే. ఇప్పుడు కరెంట్ టాస్క్ కొంచెం మనం పనిచేస్తున్నాం. మీ టైం తీసుకున్నందుకు నన్ను క్షమించండి, నేను బయలుదేరుతున్నా. ఒక ఆర్మర్ వేసుకొని ఫ్లై చేయమని చెప్తున్నారు, అది నిజంగానే చాలా. దేశానికి ఎటు ఏం చెప్తుందో అది మాత్రమే మనం చేయాలి. కష్టాన్ని చూస్తే ఇక్కడ ఏం జరగదు, అందరూ చచ్చిపోతాం. అది ముందు నువ్వు తెలుసుకో. తర్వాత మన కంట్రోల్ లేకుండా ఉండకూడదు. కంట్రోల్ లేకపోతే ఖచ్చితంగా సమస్యలు వస్తాయి. ప్రజలు అందరూ మన కోసం ఎదురు చూస్తున్నారు. అన్నిటినీ బాగానే చేయాలి. ఎస్ సార్, థ్యాంక్ యూ. స్కెచ్ని ఇక్కడే పెట్టేసి వెళ్ళు, నీ చేతులు ఉంది కదా, దాని గురించే చెప్తున్నాను. ష్యూర్. డాక్టర్ డాక్టర్, అక్కడ ఒక పెద్ద సమస్య, మీరు త్వరగా రండి. ఏంటి, ఏం జరిగిందో చెప్పండి. వీళ్ళొకళ్ళు ఏదొకటి చేస్తూనే ఉంటారు.
కామ్రేడ్ ఏంటిది ఇదంతా ఎందుకు ఇలా చేస్తున్నారు నా కాలిని నేను సరిచేయాలి నాకు హెల్ప్ ఎవరు చేస్తారు మీరు ఈ వెయిట్ ని గ్రాడ్యువల్ గా తగ్గించాలి మీరు ఇలా చేయకూడదు ఇది చాలా ప్రమాదం నా దగ్గర టైం లేదు డాక్టర్ అస్సలు లేదు మన తాత ఏం చేస్తున్నారో చూసారా నీ విషయాల్లో నాకు నచ్చేది ఏంటని తెలుసా ఏంటది నీ స్మైలే అది నేను ఎప్పుడూ చూడాలి అది నేను కగ్రీన్స్ గా చూడాలి పవల్ వెల్కమ్ బ్యాక్ అందరూ లైన్లో రండి పుషప్ తీయాలి అందరూ మీ పొజిషన్కి వెళ్ళండి సారీ కొంచెం లేట్గా వచ్చేసాను మీరు కూడా జాయిన్ అవ్వండి ఎస్ సార్ వెల్కమ్ బ్యాక్ థ్యాంక్స్ వన్ టూ నికేషన్ నికేషన్ నువ్వు ఇంటికి వెళ్ళి బాగా విశ్రాంతి తీసుకో మిగతాదంతా రేపు చూసుకుందాం ఇలా చూడండి ఇక్కడున్న వాళ్ళందరికీ ఖచ్చితంగా విశ్రాంతి అవసరం 18 అవర్స్ వర్క్ చేస్తున్నారు 3 వారాలుగా ఇది కొనసాగుతుంది అన్ని రివ్యూ కమిషన్ వచ్చే వరకే ఆ తర్వాత అందరికీ 24 గంటలు రెస్టే కదా ఆ తర్వాత మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా కావాలంటే వాళ్ళకి ఒక చైర్ ఇవ్వండి ఆ షిప్ లోనే కూర్చొని పనిచేస్తారు అప్పుడప్పుడు 5 నిమిషాలు తీసుకోవడం తప్పేం లేదు అందరూ చాలా సంతోషిస్తారు తర్వాత వాళ్ళకి కావాల్సింది ఇచ్చేద్దాం పని అయిపోయిన తర్వాత వాళ్ళు మనకు అవసరం లేదు బయటకి పంపించాలని చెప్పారు కదా అది నాకు బాగా నచ్చింది బయట ఉన్న వాళ్ళు ఎవరిని నేను అలో చేయను అర్థం చేసుకోండి వాళ్ళు ఎవరుగా ఉన్నా సరే ఛాతి మీద కొట్టండి ఇలా జరుగుతుంది అనుకోలేదు బ్రతుకున్నాడా చనిపోయారు ఓ మై గాడ్ ఖచ్చితంగా ఏం జరిగిందనే విషయం నాకు వెంటనే తెలియాలి అర్థమైందా కాంబ్రేట్ చెక్ చేయండి ఇంకా 30 నిమిషం లోపల ఆ రిపోర్ట్ నాకు చేతికి రావాలి ఇది ఎలా జరిగిందని తెలుసుకోండి అయితే తన కమిషన్ విసిట్ని ఆపేసేద్దాం వద్దు వాళ్ళు వచ్చి దీన్ని తప్పకుండా చూడాలి ఇందులో ఉన్న సమస్యలు ఏంటని రిపోర్ట్స్ వాళ్ళు ముందు ఇవ్వని అప్పుడే వాళ్ళకి అర్థమవుతుంది ఏం చెప్పాలి మీరు చాలా బెటర్గానే స్టార్ట్ చేశారు వెరీ గుడ్ ఎక్స్క్యూజ్ మీ ఇది మెడికల్ చీఫ్కి ఇచ్చేయండి ఇస్తాను అలాగా హ్యావ్ ఎ గుడ్ డే చెప్పారని చెప్పండి తప్పకుండా మంచి డిసిషన్ తీసుకున్నారు ఏంటిది దీన్ని మీకు ఇవ్వమని చెప్పారు అక్కడ ఉంచండి మీకు చెక్ చేసిన దాంట్లో మేజర్ ఇష్యూ ఏం లేదు ఇది మంచి విషయమే ఇంకోసారి చెక్ చేద్దాం మీ బ్లడ్ ప్రెషర్ ఎంత ఉందో చెక్ చేయాలి దీన్ని మనం ఆ లేడీస్ కోసం తీసుకునే టోస్ట్ లో అనుకుందాం ఓకే బై ద వే అమ్మాయిలు స్పేస్ కి వెళ్తే వాళ్ళని ఏమంటారు కాస్మోనట కాస్మోనటీసా కాస్మోనట్ లేని ఆడవాళ్ళు ఈ టోస్ట్ తీసుకోవచ్చు చాలా రుచిగా ఉంది కదా నేను పాస్ చేయలేదు అదే వర్డ్ కూలిస్తుంది ఏం వర్డ్ ఇది
ఇది దేని బేస్ చేసి చూసుకో. స్పెసిఫిక్ గా ఏదైనా చెప్పారా? నా వయసు గురించి చెప్పారు, తర్వాత లెగ్ ట్రామా, లేదంటే షటిల్ ఆడదాం. ఇక పైన నేను ఓడడానికి కుదరదని చెప్పేశారు. నువ్వు గివ్అప్ చేసావని తెలిసిపోయింది. నువ్వు గివ్అప్ చేసి ఉండకూడదు. నేను ఎవరితో ఎగురుతాను? నన్ను అవాయిడ్ చేద్దామని చూస్తున్నావా? మన ఇద్దరు పార్ట్నర్స్. నువ్వు ఇలా మాట్లాడేదాపి. నేను నీ పార్ట్నర్ కాదు. ఏదైనా వివరంగా నీ పార్ట్నర్ అక్కడ ఉన్నాడు. ఓ అలా అలా హే తీసుకో. ఇది ఇది కావాలా? ఇది తీసుకో. మనకి ఏ ఆర్డర్ వస్తుందో అదే చేయాలి, అదే మనం వినాలి. అది మర్చిపోకు. ఇది పిచ్చితనంగా ఉంది. స్పేస్ కెళ్ళి మన ఇద్దరం మ్యారథాన్ పరిగెట్టేది కాదు. అక్కడ చూడండి, చీఫ్ వస్తున్నాడు. స్క్వాడ్ అటెన్షన్. ఇది రన్నింగ్ గురించి కాదు. డెస్టినీ లేకుంటే ఏమీ చేయడానికి అవదు. ఏం రాసిందో అదే జరుగుతుంది. ఓ అలాగొకటి ఉందా? అలెక్స్ అలెక్స్ ఇదతను స్పేస్ వాక్ అనుకున్నట్టున్నారు. నీ బిహేవియర్ నాకు అస్సలు నచ్చలేదు. ఈ క్రూ నుంచి పంపించేస్తాను. బుద్ధి ఉందా లేదా నీకు? ఏమనుకుంటున్నావా? కామ్రేడ్ జనరల్, నేను మాట్లాడొచ్చా? ఏమిటి విషయం? ఇంత వేగంగా వచ్చారు, చెప్పండి. వీడు పరిగెట్టేది మీరు చూశారు కదా, వాడు ఫిట్గానేగా ఉన్నాడు. మరేంటి ట్రబుల్? అంతేనా? అవును అంతే సార్. మీరిద్దరు వెళ్ళొచ్చు. ఎస్ సార్. ఇక్కడి నుంచి నిన్ను వెళ్ళమని చెప్పాను. వాడు మెడికల్ రిపోర్ట్స్ నేను చూడాలి. వెంటనే ఆ రిపోర్ట్స్ నాకు పంపించండి. Well done, Almas. ఇప్పుడు టెస్ట్కి వెళ్తుందని తెలుసు. దీని గురించి మన దేశానికి తెలిసే విధంగా ఒక కవర్ స్టోరీ తీసే తీరాలి కదా. ఇది చూడడానికి అచ్చగా క్రౌన్ లాగే ఉంది. షోగల్ కంటే ఇది పర్వాలేదు. సీన్ 3 టేక్ 1. మన విజయాన్ని సెలబ్రేట్ చేయడానికి మనందరూ ఇక్కడ రాలేదు, తెలుసుకోండి. అర్థమైందా? మన వల్ల సాధించవచ్చని ఖచ్చితంగా నమ్మండి. ఆ నమ్మకం ఉంటే మాత్రమే మనం గెలవచ్చు, ఖచ్చితంగా గెలవచ్చు. ఇది రీయూనియన్ సీన్, రెడీ? చెప్పేది విను. ఆపు నాన్నా, నాన్నా. స్టాప్ స్టాప్. ఇంకొక టేక్ వెళ్దాం. హా, కీ టు ఇగ్నిషన్. నాకు ఒక పీడకలు వచ్చింది. ఒక అన్మాన్డ్ మాడ్యూల్ ని మనం లాంచ్ చేయబోతున్నాం. కరెక్ట్ గా 10 hours 30 minutes లో మాస్కో టైం కి ఇది చేయబోతున్నాం. టైం మిస్ అవ్వకూడదు. రికార్డ్ టు స్టార్ట్. మీ అందరికి బాగా తెలుసు, అన్మాన్డ్ ఆర్బిటల్ టెస్ట్ ఫ్లైట్, అది కరెక్ట్ గా ఉండాలి. కొంచెం కీ ఇవ్వండి. కొంచెం నేను చెప్పేది విను ఇట్రా, నువ్వే ఒంటరిగా ఉండవు. పార్టింగ్ సీన్ పార్ట్ 2 ఫ్రేమ్ 3 టేక్ 1. మన టాస్క్ కరెక్ట్ గా వెళ్తుంది. ఎక్విప్మెంట్స్ అన్ని కరెక్ట్ గా చెక్ చేయండి. ఇగ్నిషన్ మన అబోర్డ్ సిస్టమ్ వాస్కోడ్ 2 దాన్ని ఇన్క్లూడ్ చేసి దాంతో ఎయిర్లాక్ ని డీమ్ చేసి సక్సెస్ఫుల్ గా మనం టెస్ట్ చేసి ఫినిష్ చేసాము. ఇప్పుడు మనం ఈ అన్మాన్డ్ మాడ్యూల్ లో మాత్రం తిరిగి తీసుకురావాలి, ఖచ్చితంగా సేఫ్టీగా తీసుకురావాలి. స్టార్ట్. నానా బేబీ, ఈ పనిని కరెక్ట్ గా పూర్తి చేయాలనే విషయంలో మీరు సిద్ధంగా ఉండండి. మన పైలట్ పావెల్ ఇక్కడ ఉన్నారు, ఆయనతో పాటు లియోనో కూడా ఉన్నారు. వీళ్ళిద్దరే ఆర్బిట్ కి వెళ్ళబోతున్నారు. ఈ పనిని వీళ్ళు ఖచ్చితంగా పూర్తి చేస్తారు. ఈ పనిని మీరు ఖచ్చితంగా పూర్తి చేయాలి, ఎందుకంటే ఇది ఒక ముఖ్యమైన మిషన్. ఎలాగైనా సరే వాళ్ళిద్దరు పనిని ఖచ్చితంగా పూర్తి చేయాలి. మనం అనుకున్నట్టు వాళ్ళు చేస్తారని నమ్మకం ఉంది. ఈ విషయంలో వాళ్ళకి ఏం తేడా ఉండదు. దీంట్లో వచ్చే సక్సెస్ మనకు ఒక నమ్మకం ఇస్తుంది. ఒక పెద్ద విషయం కూడా మనకు చిన్నదిగా తెలుస్తుంది. మనం దేనికోసం చేస్తున్నామో అది కూడా ఖచ్చితంగా జరుగుతుంది. మనం అనుకున్నట్టే పని జరిగితే మనం దాన్ని సెలబ్రేట్ చేయాలి. సెలబ్రేట్. అటెన్షన్
కాంటాక్ట్ లాస్ అయింది. ఐ రిపీట్, కాంటాక్ట్ లాస్ అయింది. టెక్స్ట్ మోడల్ చెక్ చేయండి, నేను కన్ఫర్మ్ చేస్తున్నాను. దాన్ని ఒకసారి చెక్ చేయండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, ఇటువైపు రండి, వెళదాం ప్లీజ్. థ్యాంక్ యూ. కోవిడ్ గవర్నమెంట్ కమ్యూనిటీ పార్టీ మనుషుల్ని ఏం చేశారని చూసారా? ఇది ఎదురు చూడలేని విషయం. నేను హలో సార్. హలో లినాయ్, దా దగ్గరికి రా, ముందు ఈ మూవీని ఫినిష్ చేస్తాను. దీనికంతా నా దగ్గర టైం లేదు, చాలా పనులు ఉన్నాయి. ఒక పెద్ద పోటీ జరుగుతోంది, ఒక చోట్ల నుంచుటానికి కూడా నాకు టైం లేదు. కానీ నాకు గ్రౌండెడ్ పీపుల్ అంటే చాలా ఇష్టం. ఇంత చిన్న విషయానికి ఇలా మాట్లాడుతున్నావేంటి? నువ్వు గొర్రెలా కలిసి ఆ ఇంజెక్షన్ చాలా బాగా ప్రాసెస్ చేశారు కదా. ఫుల్ రిపోర్ట్స్ ఇక్కడ నేను తెచ్చున్నాను, టెక్నికల్ డీటెయిల్స్ అన్ని దీంట్లో ఉంది. దీని గురించి వివరంగా చెప్పాలని ఆశపడుతున్నాను, అర్థం చేసుకోండి. ఒక్క ముఖ్యమైన విషయం దీంట్లో క్లియర్ గా ఉంది, అదేంటంటే తెలుసు, ఆ షిప్ ఆర్బిట్ కి వెళ్ళిపోయింది కదా, అసిమిలేటెడ్ స్పేస్ వర్క్ ఎప్పుడు అయిపోయింది కదా, ఇంకేంటి, ఏదైనా డిఫరెంట్ గా చెయ్యి. గోల్డ్ స్టార్ మెడల్ని తీసుకొచ్చాయి, అది నీకు సాయపడుతుంది. ఏంటి, అర్థమైందా? ఏమాత్రం తప్పు జరగకూడదు. ఆ మాడ్యూల్ పగిలిపోయింది, అది ఎందువల్ల జరిగిందని తెలియదు. నీకు అర్థం కాలేదు, అదే సమస్య, ముగిసిపోయింది కదా. అవును, నిజమే చెప్తున్నాను. అయితే ఇది జరుగుతుంది, వెళ్ళి పనిచేయడు. యుఎస్ వాళ్ళు మే మంత్లో లాంచ్ చేయడానికి ప్లాన్ చేశారు. అంతకంటే ముందు మన వాస్కోడ్ అక్కడికి వెళ్ళి చేరుకోవాలి. ఈ ప్రపంచానికి నంబర్ వన్ మనమేని తెలియచేయాలి, అది చాలా ముఖ్యం. అన్ని విషయాల్లోనూ సోవియత్ లీడ్ చేయాలి. స్పేస్ ఎక్స్ప్లోరేషన్ సరిగ్గా ఉండాలి, నంబర్ వన్ పొజిషన్ లో మనమే. ఏం చేస్తానని నాకు అవసరం లేదు, ఇది చాలా కష్టం. దీంట్లో ఓడిపోకూడదని నాకు బాగా తెలుసు. మన దేశానికి మంచి పేరు తీసుకొచ్చిన విషయం ఇది, కానీ దీనికి నేనే కదా ఇన్ఛార్జిగా ఉన్నాను. ఒక ప్రాబ్లం ఉన్న క్రాఫ్ట్ లో నా మనసుల్ని నేను పంపించను, దాంట్లో నాకు కొంచెం కూడా ఇష్టం లేదు. నేను చచ్చిపోతే మాత్రమే ఆ విషయం జరుగుతుంది. అలాంటావా? అవును, అలాగే. నా మాట విను, అనవసరంగా దిగులు పడకు, ఇది ఖచ్చితంగా జరుగుతుంది. భయపడకుండా వెళ్ళి పని చూసుకో. నువ్వు చేసే పనిని నువ్వు తప్ప ఇంకెవ్వరూ చేయలేరు. భయపడకుండా ఈ పని పూర్తి చేయి. మాస్కోలో ఇలాంటి స్నో వస్తుందని నేను అనుకోలేదు. నా పిల్లలతో పాటు నేను స్కీన్ చేయాలి. గ్రేట్ ఐడియా, ఒక స్నోమ్యాన్ క్రియేట్ చేయాలి, హోమ్ మేడ్ పై తినాలి, ఒక సంవత్సరకైన రివార్డ్ మనకు దొరకాలి. ఫస్ట్ దాన్ని తాగు, తర్వాత చూసుకుందాం. ఈ మిషన్ క్యాన్సిల్ అయిపోతుంది అనుకుంటున్నావా? నాకు దాని గురించి తెలియదు, ఇక్కడ రెగ్యులేషన్స్ ఉన్నాయి. మన వేసిన టైం ఎఫర్ట్ అంతా వేస్ట్ అనుకుంటున్నావా? వాళ్ళు ఏంటి అనుకుంటున్నారు? వాళ్ళు మాకు లక్కలేదు, ఒకవేళ లక్కుంటే బాగానే జరిగేది. ఏంటి మాట్లాడుతున్నావు నువ్వు? దీని గురించి మనం ఎంత పని చేసి ఉంటాము, నీకే తెలిసిది మనం చేస్తే ఎంత పెద్ద విషయం అనేసి. నేను మా అమ్మ నమ్మినట్టే మిమ్మల్ని నమ్మాను. నువ్వంతా వదిలేసి నువ్వు ప్యాక్ చేస్తున్నావు చూసావా? ఈ మిషన్ అవ్వకూడదని నేను అనుకున్నానా, లేకుంటే వద్దని చెప్పానా? ఏది ఎలాగో, మన దేశంలో ఉండే ఆర్డర్స్ మనమే వినాలి. పొండ్రా, మీరు మీ ఆర్డర్స్. నేను ఎక్కడికి వెళ్ళేది లేదు. ఎవరు? మార్నింగ్ కామ్రేడ్. గుడ్ మార్నింగ్ కామ్రేడ్. గుడ్ మార్నింగ్. లేచి ఎంతసేపు అవుతుంది? చాలాసేపు కాదు సార్, టీ తాగడానికి వెళ్ళాం. మీకే తెలుసు టెస్ట్ ఫ్లైట్ ఫెయిలర్ అయిపోయిందని. ఇలా జరుగుతుందని నాకు తెలీదు. ఆ వాస్కో 2ని మనుషులతో పాటు లాంచ్ చేయడం అంత ఈజీ అనే విషయం కాదు. దానివల్ల ఇంకొక టెస్ట్ చేయాలని నిర్ణయం తీసుకున్నాం. దాని లోపల రెండు డమ్మీలు వేసి పంపించవచ్చు. ఇంకా ఒక సంవత్సరంలో కొత్తగా ఒకటి తయారు చేయవచ్చు. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా?
ఇదే విషయం. ముందు అక్కడ అమెరికన్స్ వెళ్ళేది నువ్వు ఇష్టపడలేదు నాకు బాగా తెలుసు. మేము దీని కొంచెం ఎంత కష్టపడి పనిచేసామని మీకు తెలుసు. ఇప్పుడు టాప్ షేప్లో ఉన్నాం మేము. దీనికోసం మీరు కష్టపడారు, అక్కడ వెళ్తే మీరు గెలుస్తారని నాకు బాగా తెలుసు. కానీ మిషన్ బాగా ఉండాలే. మీరు మాత్రం పనిచేస్తే చాలదు, మిషన్ కూడా పనిచేయాలి. ఇది ఏమి పిల్లల ఆటలు కాదు. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోండి. ఎందుకు నువ్వు ఇలా కోపడుతున్నావు? విలేజ్ నుంచి వచ్చాను. ఎలా నడుచుకోమని చెప్తారు? నా ముందే మా నాన్నని దేశద్రోహి అని అరెస్ట్ చేసి వెళ్ళారు. అక్కడుంటప్పుడు మా కుటుంబాన్ని ఎంత బాధపట్టారో తెలుసా? మా నైబర్స్ కూడా మమ్మల్ని పట్టించుకోలేదు. మా దగ్గర ఉన్నవన్నీ వాళ్ళు లాక్కొని వెళ్ళిపోయారు. మా ఇల్లును కూడా తీసుకొని వెళ్ళిపోయారు వాళ్ళు. మా అమ్మ ప్రెగ్నెంట్గా ఉంది. అదొక వింటర్ సీజన్. అక్కడ ఉన్నవాళ్ళు కొంతమంది పాపం చూసి మమ్మల్ని చేర్చుకున్నారు. అప్పుడు నేను కట్టుబట్టు లేకుండా నించున్నాను. దేవుడు దైవంలా మా అక్క మమ్మల్ని చేర్చుకుంది. ఆవిడ ఒక చిన్న డార్మెంటరీలో పనిచేసింది. అక్కడ మమ్మల్ని చేర్చుకుంది. అక్కడ పడుకోవడానికి ఒక బెడ్ కూడా ఉండదు. ఎలాగో సర్వైవ్ అయ్యాం. అక్కడే పెరిగాను నేను. అప్పుడక్కడ వారు వచ్చేసింది. అందరూ గొడవడడానికి వెళ్ళిపోయారు. అక్కడ మిగిలిన కొన్ని మందరు మేము హాస్పిటల్లోని రోడ్లోని పనిచేసాం. మా అమ్మ మమ్మల్ని ఎలాగైనా చదివించాలని చూసింది. నన్ను స్కూల్కి తీసుకెళ్ళి వదిలింది. కానీ నేను బాగా చదివాను. పరిగెట్టి పరిగెట్టి చెమటలు కారి నాకు షూ కూడా ఉండేది కాదు. ఇలాగంతా నా లైఫ్ అంతా సర్వే చేశాను నేను. నా గెలుపు అంత పెద్ద ఈజీ కాదు. దానికి నేను చేసిన త్యాగం చాలా పెద్దది. మా అంకుల్ ఒక కాంబాట్లో చనిపోయాడు. ఇక్కడ ఉన్న ప్రతి ఫ్యామిలీలోనే చనిపోయారు. కానీ వాళ్ళందరికంటే పెద్ద లాస్ నాకే. మేము అన్ని విషయాలు సర్వే చేసాం. అలాగని మేము ఎప్పుడు రిస్క్ తీయడానికి భయపడేది లేదు. దాంట్లో ఒక హోల్ ఉంది, ఎయిర్లోక్ ఉందని నాకు తెలుసు. ఇలా చూడండి సార్, రిస్క్ తీసుకోవడానికి మేము రెడీగా ఉన్నాం. వేసిన టీ కూడా నీలాగా స్ట్రాంగ్గా ఉంది. మళ్ళీ తర్వాత కలుసుకుంటాం. అటెన్షన్, గుడ్ మార్నింగ్ కామ్రేడ్స్.
అందరూ సిద్ధంగా ఉన్నారా? కామ్రేడ్ జనరల్, లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉన్నా. వెంటనే కోషికోకి బేస్ వెహికల్ చెప్పేయండి. వాస్కో 2 స్పేస్ కి లాంచ్ అవ్వడానికి సిద్ధంగా ఉందని చెప్పండి. వాళ్ళకి సమాచారం వెళ్ళాలి సార్. మేము ఇక్కడ రెడీగా ఉన్నాం సార్. రోజర్ కమాండ్ ఇస్తూ ఉండండి. మెయిన్ రోజర్ మెయిన్ రోజర్ మెయిన్ లిఫ్ట్ ఆఫ్ రోజర్ లిఫ్ట్ ఆఫ్ స్టార్ట్ చేయండి. గుడ్ లక్ టు యు. మీ వల్ల ఖచ్చితంగా అవుతుంది. లిఫ్ట్ ఆఫ్ కాంటాక్ట్ చేయండి. లిఫ్ట్ ఆఫ్ కాంటాక్ట్ కన్ఫర్మ్. జారియా, దిస్ ఇస్ ఆల్మాజ్. ఇక్కడ ఒక చిన్న వైబ్రేషన్ ఉంది. అన్ని ఇన్స్ట్రక్షన్ని మీరు కరెక్ట్గానే ఫాలో చేయాలి. ఇక్కడ అంతా కరెక్ట్గానే ఉంది. మిషన్ని కరెక్ట్గా ప్రొసీడ్ చేయవచ్చు. ఇక్కడ ఎలాంటి సమస్య రాదు. ఆల్మాజ్ ఇస్ మిషన్ని మీరు ప్రొసీడ్ చేయండి. కాపీ దట్ జారియా. ఆ ఎయిర్ లాక్ని డిప్లాయ్ చేయండి. ఎయిర్లాక్ డిప్లాయిడ్. ఇప్పుడు దానికి ప్రెషర్ ఇచ్చి స్టార్ట్ చేయబోతున్నాం. జారియా, ఎయిర్లాక్ లోపల ఎంటర్ అవడానికి రెడీగా ఉన్నాం. జారియా, ద ఎయిర్లాక్ ఈస్ ప్రెషరైజ్డ్. ఆక్సిజన్ కోసం ఈవీఏ బ్యాకప్ సిస్టమ్ని ఆన్ చేశాం. జారియా, స్పేస్ షూట్ ఈస్ ప్రెషరైజ్డ్. ఎయిర్ లాకర్ నుంచి ఇన్నర్ హ్యాచ్ని ఓపెన్ చేస్తున్నాం. హే, ఇక్కడ బోర్ పడుతుందా? అన్నీ సరి అయిపోతుంది. నాకు కొంచెం పుష్ ఇవ్వు, జెంటల్గా ఇవ్వు, మెల్లగా. దిస్ ఈజ్ ఆల్మోస్ట్ 2. ఇప్పుడు నేను ఎయిర్లాక్లో ఉన్నాను. ఎయిర్
ఫైల్ మాస్టర్ అర్థమైంది. జారియా ఇది ఆల్మాస్. ఇప్పుడు ఎయిర్ లాకర్ ఇన్నరాస్ ని క్లోజ్ చేయబోతున్నాం. జారియా ఇది ఆల్మాస్. ఇప్పుడు ఎయిర్ లాకర్ ని డీప్రెషరైజ్ చేశాను. ఆల్మాస్ టూ డీప్రెషరైజ్ అవడానికి ఇంకా 5 మినిట్స్ మాత్రమే ఉంది. ఆల్మాస్ టూ మీ ఆక్సిజన్ కన్సంప్షన్ కరెక్ట్ గానే ఉంది. కొంచెం కామ్ గానే ఉండండి. ఓకే, నేను కంట్రోల్ చేస్తున్నాను. అటెన్షన్, గెట్ రెడీ. జారియా, ఎయిర్ లాకర్ ని డీప్రెషరైజ్ చేశాం. నేను ఇప్పుడు అవుటర్ హ్యాచ్ ని ఓపెన్ చేయబోతున్నాను. ఆల్మాస్ టూ సిచ్యువేషన్ ని రిపోర్ట్ చేయండి. దిస్ ఈజ్ ఆల్మాస్ టూ రిపోర్ట్. ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, నో ఇష్యూస్. ఇప్పుడు నేను స్పేస్ లోనే స్టెప్ చేయడానికి రెడీగా ఉన్నాను. మీరు ప్రొసీడ్ చేయడానికి పర్మిషన్ ఇచ్చాను. మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళొచ్చు. కాపీ దట్. ఆల్మాస్ టూ మీరు ఇప్పుడు స్పేస్ లోపల ఎంటర్ అవ్వచ్చు. పర్మిషన్ ఇచ్చారు. అలెక్స్, మీరు ఇప్పుడు టూని పిక్ ఆఫ్ చేయాలి. కండిషన్ ఏమని మీరు చెక్ చేయండి. ఆ తర్వాత మీరు ఫొటోస్ ని తీయాలి. కాపీ దట్ ఆల్మాస్. జారియా, దిస్ ఈజ్ ఆల్మాస్ టూ. ఎయిర్లాక్ రూమ్ లో ఉన్నాను. ఇప్పుడు కరెక్ట్ గా బయటకు వచ్చాను. చాలా బాగుంది ఇక్కడ. చాలా డిఫరెంట్ గా ఉంది. కిందున్న సముద్రాన్ని మేఘాలని నా వల్ల చోట అవుతుంది. మనం ఇప్పుడు అనుకుంటూ సగం గెలిచేసాము. ఇది చూడడానికి చాలా అద్భుతంగా ఉంది. నా వల్ల నమ్మడమే అవ్వట్లేదు. ఓల్గా నా కిందనే ఉంది. వర్కింగ్ కండిషన్ చాలా నార్మల్ గానే ఉంది. ఆల్మాస్ టూ కిక్ ఆఫ్ చేయడానికి రెడీగా ఉండండి. కాపీ దట్. కెమెరా లెన్స్ క్యాప్ ని రిమూవ్ చేయండి. తీసేశాను. ఆ క్యాప్ రిమూవ్ చేస్తాను. ఇది ఎక్కడ పెట్టేది? దాన్ని తీసి పారాయండి. కాపీ దట్. నేను అది పారేస్తున్నాను. జారియా, దిస్ ఈస్ ఆల్మాస్ టూ. నేను మెల్లగా పుల్ చేస్తున్నాను. సోవియట్ కాస్మోఫిషన్ నుండి లైవ్ అందుతూ ఉంది. ఇది అబ్రాడ్ నుండి వాస్కో 2. ఇప్పుడు మీరందరూ చూస్తున్న దృశ్యం నిజమైనదే. మన విట్నెస్ చేస్తుంది ఇప్పుడు చాలా ఫ్యాంటసీ గలది. ఇప్పటి వరకు ఎవరు కూడా చూపించినటువంటిది. ఆల్మాస్ టూ ప్రొసీడ్ టు కిక్ ఆఫ్.
ఆల్మాస్ టూ మీరు ఇప్పుడు కిక్ ఆఫ్ చేయవచ్చు. నాకు కొంచెం టైం ఇవ్వండి. ఆల్ రైట్, నేను చూసుకుంటాను. అతను ఇప్పుడు స్పేస్ కు వెళ్ళిపోయాడు. అతను స్పేస్ నుంచి బయటగా ఉన్నాడు. మీరు చెప్పినట్టుగానే వాళ్ళు ఇప్పుడు బయట ఉన్నారు. ఇది చాలా అద్భుతమైన అనుభవం అనుకుంటాను. బాగా ఫ్రీగా ఫ్లోటింగ్ చేయండి. మీరు దేని గురించి దిగులు పడకండి. ఇవాళ మార్చి 18, 1965 ఉదయం 11:30 ఈ పెద్ద సాహసాన్ని మనం చేస్తున్నాం. నిజం చెప్పాలంటే ఒక పెద్ద కళ నెరవేరబోతుంది. స్పేస్ క్రాఫ్ట్ లో వాస్కో టూ ఉంది. వాస్కో టూ ఇద్దరు కలిసి ఈ అద్భుతాన్ని సాధించబోతున్నారు. మ్యాన్కైండ్ లో మొదటిసారిగా స్పేస్ క్రాఫ్ట్ లో నడవబోతుంది మొదటగా వీళ్లు మాత్రమే. సెకండ్ ఆర్బిట్ పైలట్ లియోనాకు సపోర్ట్ గా ఉన్నారు. వాళ్ళిద్దరు లేకపోతే ఇది సాధించటమే కుదిరేది కాదు. ఇప్పుడు స్పేస్ క్రాఫ్ట్ సెకండ్ ఆర్బిట్ లో ఉన్నారు. ఇది మనకు పండుగ రోజు. వాళ్ళ సపోర్ట్ సిస్టమ్ చాలా బాగా పనిచేస్తుంది. స్పేస్ కి జాగ్రత్తగా చేరుకున్నారు. ఇందుకు గాను వాళ్ళు పొగిడి మనం చాలా గొప్ప పని చేసాం అనుకుని ఈ విషయంలో మన పేరు సక్సెస్. థాంక్యూ. అందరూ కూర్చోండి. రండి రండి, మన పనిని చూద్దాం. రండి. కామ్రేడ్ జనరల్, క్రెమ్లిన్ లైన్లో ఉన్నారు. కాస్మోనట్తో మీరే డైరెక్ట్గా మాట్లాడాలి. సరే సరే, త్వరగా కనెక్ట్ చేయండి. ఎస్ సార్. నేను కాన్షియస్ గానే ఉన్నాను. నా విషన్ క్లియర్ గా ఉంది. నా స్పాటియల్ ఓరియంటేషన్ క్లియర్ గా ఉంది. అది ఈ ఓపెన్ స్పేస్ లో మన వల్ల పనిచేయడం అవుతుందని నా వల్ల నమ్మకంగా చెప్పగలను. ఐ రిపీటెడ్, ఈ ఓపెన్ స్పేస్ లో మనం పని చేయగలము. ఇక్కడ ఏ అడ్డంకులు లేదు. మీరు అక్కడ సమ్మర్ సాల్ట్ కొట్టడం నేను ఇక్కడి నుంచి చూస్తున్నాను. నేను ఒక్కడే కాదు, ఇక్కడ ప్రపంచం మొత్తం దాన్ని చూస్తుంది. థ్యాంక్ యూ. మనమందరం ఈ విషయంలో సాధించాం. ఇది నా ఆర్డర్. నీకు అర్థమైంది అనుకుంటాను. ధైర్యంగా ఉంటావు. సోవియట్ యూనియన్ కి నేను చాలా పని చేయాలనుకుంటున్నాను. నేను చాలా సంతోషంగా ఉన్నాను. వాళ్ళు ఆరోగ్యం ఎలా ఉంది? అతని బ్లడ్ ప్రెషర్, టెంపరేచర్ ఎక్కువ ఉంది, అయినా నార్మల్ రేంజ్ లోనే ఉంది. ఇది అంతగా సమస్య రాదు. హ్యారీ ఎలా ఉంది? 27 మినిట్స్ కి వెళ్తున్నట్టుంది. అలాగంటే నెక్స్ట్ స్టెప్ ఇప్పుడే స్టార్ట్ చేయండి. ఆల్మాస్ టూ, మీలో ఉండే ఎస్టిబుల్ అడాప్షన్ ని మళ్ళీ ఏరోడైనమిక్స్ ని కిక్ ఆఫ్ చేయడానికి రెడీగా ఉండండి. చేసేద్దాం. ఆల్మాస్ టూ మీకు ఇప్పుడు ఎలాగుంది? చాలా అద్భుతంగా సంతోషంగా ఉంది. ఈ ఫైనల్ కిక్ ఆఫ్ లో ఒక ఫోటో తీసుకోవాలి. ఫైనల్ కిక్ ఆఫ్ కి నేను కంప్లీట్ గా రెడీగా ఉన్నాను. అతని బ్లడ్ ప్రెషర్ 140 పైనే ఉంది. అతని టెంపరేచర్ ఇప్పుడు 37°C. అతను నర్వస్ గా ఉన్నారు. అలా ఎవరు ఉంటారు? ఆల్మాస్ టూ, రెండే రెండు ఫోటోస్ తీసి త్వరగా వచ్చేయండి. షార్ప్ మూమెంట్స్ ఏం వద్దు, ఈజీగా తీసుకురండి. ఏంటి, అర్థమవుతుందా? కాపీ చేసుకుంటున్నా.
చాలా థ్యాంక్స్ సార్. పవన్, నువ్వు అక్కడ నవ్వుతున్నావా? అవును నవ్వుతున్నాను. మిమ్మల్ని ఫోటో తీస్తున్నాను, త్వరగా పని పూర్తి చేయండి, మాకు టైం లేదు. ఓ ఏంటిది, సూట్ ప్రెషర్ అవుతుంది, ఏడ్చి అడుగుతుంది. ఆల్మోస్ట్ మీకు ఎలాంటి సమస్య లేదు కదా? ఆల్మోస్ట్ ఏం చేస్తున్నారు అక్కడ? అసలు ఏం జరుగుతోంది? ఆల్మాస్టర్ దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఏమైందో తెలియదు, నాకు ఆల్మాస్టర్ కనిపించట్లేదు. స్పేస్ షిప్ లో ఏదో హిట్ అయింది. కాంటాక్ట్ చేయడం కుదురుతుందా? టెక్నికల్ గా మనం ఇప్పుడు అతన్ని కాంటాక్ట్ చేయగలం, అదే చెక్ చేస్తూ ఉన్నాను. ఆయన ఆరోగ్యం ఎలా ఉంది? బ్లడ్ ప్రెషర్, పల్స్ రేట్ కన్నా ఎక్కువ ఉంది, టెంపరేచర్ ఎక్కువగానే ఉంది. నాకు రెస్పాండ్ అవ్వండి ప్లీజ్. అంతా బానే సాగింది, ఇప్పుడే సమస్య వచ్చింది. దయచేసి లైవ్ టెలికాస్ట్ ని వెంటనే ఆపండి. Yes sir. మన వ్యూవర్స్ కి నెక్స్ట్ ప్రెజెంట్ చేయబోతున్నది ఏ ప్రొడక్షన్ ఆఫ్ సేర్గాయ్ ప్రోకోఫై. ఇది చాలా పెద్ద స్టేట్ అకాడమీ థియేటర్ లో జరగబోతున్న యుఎస్ఎస్ఆర్. ఇంకా చాలా స్టేజ్ పర్ఫార్మెన్స్ లు మీరు చూడబోతున్నారు. మనం వెయిట్ చేయాలి. ఆల్మాస్టు, మా మాటలు వినిపిస్తున్నాయా? మేము మాట్లాడేది వినిపిస్తుందా? ఆల్మాస్టు కమ్ ఇన్. హలో జారియా, నా వల్ల రేడియో కాంటాక్ట్ ని కన్ఫర్మ్ చేయడానికి అవ్వట్లేదు. అతన్ని కొంచెం కామ్గా ఉండమని చెప్పండి. సర్గే పాల్వెచ్, ఇలాంటి సిచ్యువేషన్ కి గైడ్ లైన్స్ ఉన్నాయి. బహుశా అతను ఫెయిల్యూర్ అయితే మీరు వెంటనే ఎయిర్లాక్ చేసి ఇక్కడికి తిరిగి రావాలి. ప్రమాదం జరగకూడదు, దయచేసి ఆ విషయాన్ని గుర్తు పెట్టుకోండి. బ్లడ్ ప్రెషర్ 155 కంటే ఎక్కువ ఉంది, టెంపరేచర్ ఏమో 38.5 ఉంది. మనం ఇప్పుడు ఏదో ఒకటి చేసి తీరాలి. జారియా, దిస్ ఇస్ ఆల్మోస్ట్. ఎయిర్ లాక్ లో ఎంటర్ అవడానికి నాకు పర్మిషన్ కావాలి. డెడ్ జోన్ కి ఎప్పుడు వస్తారు వాళ్ళు? ఇంకొక 5 నిమిషాలు మాత్రమే ఉంది సార్. ఏంటిది, వెంటనే మీరు దీనికి పర్మిషన్ ఇచ్చి తీరాలి. డీప్రెషరైజ్ వెంటనే చేసి తీరాలి. సిగ్నల్ కట్ అయినంత మాత్రాన వాళ్ళని కాంటాక్ట్ చేయడం ఆపకూడదు సార్. మీరు చెప్పినంత చేస్తే ఆ షిప్ ఏమవుతుందని మీకు బాగా తెలుసు అనుకుంటాను. నాకు ఎక్కడో తేడా కొడుతుంది. అలాగంటే వాళ్ళ కోసం మనం ప్రే చేయాలి సార్. మీరు ఏమంటున్నారు? మీరు చెప్పినట్టు చేస్తే ఖచ్చితంగా ఒకరు మరణిస్తారు, మీకు అర్థం అవుతుందా లేదా? కానీ మనం ఆ పని చేయకుండా ఆపేస్తే అక్కడ ఇద్దరు మరణిస్తారు. అల్మాస్, త్వరగా డీప్రెషరైజ్ చేయండి, నేను చెప్పేది మీకు అర్థం అవుతుందా? కాపీ దట్ జారియా, 2 మినిట్స్ లో నేను స్టార్ట్ చేస్తాను. Oh.
అక్కడ చిన్న సమస్య వచ్చిన ఆ షిప్ని మనం కోల్పోతాం. ఆర్బిట్కి పంపించడానికి ఇక్కడ చాలా మంది కష్టపడ్డారు. కానీ ఆ 1000 మంది కంటే వాళ్ళు ఇద్దరే ముఖ్యం. జారియా, ఇది ఆల్మాస్. ఎయిర్ లాక్ లో ఎంటర్ అవడానికి నేను రెడీగా ఉన్నాను. ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. ఇందులో మనం ఫెయిల్ అవ్వకూడదు. అది కూడా ఒకరి కోసం. ఆ విషయాన్ని నువ్వు గుర్తు. మనకున్న డెడ్ జోన్ ఒక నిమిషమే ఉంది. అన్ని మీ కమెంట్ లోనే ఉంది. దయచేసి టెన్షన్ అవ్వకండి. ఇప్పుడు ఆల్మాస్ 2 కండిషన్ ఎలా ఉందో తెలుసుకోండి. బ్లడ్ ప్రెషర్ 170/10, పల్స్ 165, టెంపరేచర్ 39C ఉంది సార్. ఆయన బ్రతికే ఉన్నాడు. ప్రశ్నలు ఏం లేదు. అర్థమైందా మీకు? సారీ, ఇది ఆల్మాస్. నేను రిపీట్ చేస్తున్నాను, ఎయిర్ లాక్ లో ఎంటర్ అవడానికి నేను రెడీగా ఉన్నాను. ఏం చేయాలో మీకు బాగా తెలుసు. ఆ విషయాన్ని మీరు మర్చిపోకండి. డెడ్ జోన్ 30 సెకండ్స్ మాత్రమే ఉంది. జారియా, నేను ఇప్పుడు వెళ్ళడానికి రెడీగా ఉన్నాను. డీ ప్రెషర్ చేయడానికి షిప్ని త్వరగా రెడీ చేయి. 15. ఇలా చూడండి, ఎల్మేస్ వచ్చారు ఎయిర్ లాక్. జారియా, నేను ఇప్పుడు కన్ఫర్మ్ చేస్తాను, ఆయన ఎయిర్ లాక్ దగ్గరే ఉన్నారు. త్వరగా త్వరగా లోపలికి రా, త్వరగా షిప్ లోపలికి వెళ్ళు. వాళ్ళు ఇప్పుడు డెడ్ జోన్ లో ఉన్నారు. ఏమైంది? నా సూట్ లో ప్రాబ్లం అయ్యింది. నా వల్ల బెండ్ చేయడం అవ్వట్లేదు. జాయింట్లన్నీ లాక్ అయ్యి ఉంది. అయితే ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? ఎవరిని భయపెట్టకూడదని చూశాను. అదే విషయమా? నాకు అర్థమైంది. అది పోని, కానీ నా దగ్గర ఎంత ఆక్సిజన్ ఉంది? ఇంకా చాలా తక్కువగానే ఉంది. త్వరగా లోపలికి వచ్చాయి. ఆ కెమెరా తీసుకుని లోపలికి వచ్చాయి. నా వల్ల లోన్కి రాడ్ అవుతుందని తెలియట్లేదు. చాలా ట్రై చేస్తున్నాను. నీ వల్ల పాసిబుల్ రా. సూపర్. లోపల రావడానికి ప్రయత్నించు. వేరే దారే లేదు. ఇది లాక్ అయిపోయింది. ఈ సూట్ వల్లనే అన్ని ప్రాబ్లమ్. చేయి, ఫోకస్ చేయి. నీ వల్ల ఖచ్చితంగా కుదురుతుంది. నువ్వు భయపడకు, నీ మళ్ళీ అవుతుంది. ఫస్ట్ కాల్ నీ లోపలికి వదులు, తల కాదు. క్లోజ్ చేయి, క్లోజ్ చేయి. ముందు అది క్లోజ్ చేయి, క్లోజ్ చేయి. త్వరగా ఇది క్లోజ్ చేయి. అది లాక్ అవ్వలేదా? లేదు. అది సరి, నేను టర్న్ చేస్తా. అది మాన్యువల్ గానే లాక్ చేయడం అవుతుంది. ట్రై చేసి చూస్తాను. అది నీ వల్ల చేయడానికి అవదు. మనకు వేరే ఆప్షన్ ఉందా? యాచ్ ని మళ్ళీ ఓపెన్ చేస్తాను. నిన్ను ఫస్ట్ లోపల లాక్కుంటా. షిప్ ని డీప్రెషరైజ్ చేద్దాం. మనం రిస్క్ తీసుకోవాల్సిందే. అలాగంటే రిస్క్ తీసుకుంటే షిప్ ఏ ప్రాబ్లమ్ లో పడుతుంది. సారీ బడీ, నేను ఓపెన్ చేయబోతున్నాను. అర్థం చేసుకో. అలెక్స్ వద్దు. అలెక్స్ ఆపు, ఆ గాలిని బయటికి వదలకు. నేను చెప్పేది విను, అలా చేయవద్దు. ఇది సరి చేయడానికి వేరే దారి లేదు. నేను చెప్పేది విను. మీకేమైనా పిచ్చి పట్టిందా? లాక్ అయిపోయాను నేను. బాగా ఆ గాలిని కొంచెం స్టాక్ చేసుకో. కాపీ దట్. నా కాల్ని గ్రాప్ చేసుకుంటుందా? అది అలాగా ఫోల్డ్ చేసుకుంటుందా? ఫోల్డ్ చేసే తేరాలి. ఇప్పుడు చూడు. కమాన్ కమాన్ బడి, కమాన్ అలెక్స్. నీ వల్ల అవుతుంది. కమాన్ కమాన్ కమాన్. సూపర్, నువ్వు అదరగొట్టావు. వెరీ గుడ్. ఇప్పుడు 2 నిమిషం అలాగే ఉండు. ఎయిర్ లాకర్ ని మళ్ళీ ప్రెషరైజ్ చేస్తాను. అలెక్స్ అలెక్స్ వద్దు.
అలెక్స్ అలెక్స్ నువ్వు నన్ను భయపెట్టావు, ఎందుకు ఇలా చేసావు? అట్లీస్ట్ విషయం ఏమిటో మీరు నాతో చెప్పొచ్చు కదా. అసలు ఏది నాకు అర్థం కావటం లేదు. అలాగా, థ్యాంక్ యూ. వెల్, ఫ్లైట్ మళ్ళీ కాస్త నార్మల్ సిచ్యువేషన్కి వచ్చిందని అంటున్నారు. అసలు మాట్లాడడానికి కూడా టైం లేనంత బిజీ అనుకుంటా. లేదా ఇంకేదైనా సమస్య ఉండొచ్చు. మాస్కోలో వాళ్ళకి స్వాగతం పలకడానికి ఏర్పాట్లన్నీ చేస్తున్నారు సార్. స్వీట్లోనో లియోనోకి కాల్ చేయండి. వద్దు, నాకు టీ వద్దు. ఓకే సార్. అసలే ఆవిడ బాధలో ఉన్నారు. ఏమైనా ప్రసరణలు జరుగుతుందా, దాని గురించి వాళ్ళు ఆలోచిస్తున్నారు. మనం వాళ్ళకి ఒక నిమిషంలో సిగ్నల్ ఇచ్చే తీరాలి సార్. వాళ్ళకి త్వరగా కాల్ చేయండి. అలెక్స్, ఇంకా స్పేస్లోనే ఉన్నావా? అలెక్స్, మనం డెడ్ జోన్ నుంచి బయటకు వచ్చాం. లేదు, నేను ఆలోచిస్తున్నాను. మనం ఎప్పుడు మూడుకి వెళ్తాము, దానికి నేను తయారుగా ఉన్నాను. సిగ్నల్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఈ చోటు నుంచి కదలాలి. అల్మాస్, నేనే జారియా. నేను మాట్లాడేది నీకు వినపడుతుందా? జారియా, ఇది అల్మాస్. అంతా ఇక్కడ పర్ఫెక్ట్ గానే ఉంది. అల్మాస్, అల్మాస్ 2కి అక్కడ ఏం జరిగింది? అల్మాస్ 2, నేను బాగానే ఉన్నాను. అసలు ఇలాంటి మనుషులతో అల్మాస్ 2, వెల్కమ్ బ్యాక్. నీ సర్వీస్ కి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సోవిట్ కి నేను సర్వీస్ చేశాను. ఎందుకోసం ఆ సమయంలో సైలెంట్ గా ఉన్నావు, చెప్పు. జారియా, ఇక్కడ సిగ్నల్ ప్రాబ్లం ఉంది, రీజన్ అన్క్లియర్ గా ఉంది. నువ్వు మాట్లాడగలుగుతున్నావు కదా, ఏ ప్రాబ్లం లేదు కదా. ఐ కన్ఫర్మ్. జారియా, మేము బాగానే ఉన్నాం. ఇక్కడి నుంచి బయలుదేరడానికి రెడీగా ఉన్నాం. మీరు ఎయిర్ లాక్ చేసేయండి. కాపీ దట్, ప్రిపేర్ చేస్తున్నాను. లేదు, ఇక్కడ ఎలాంటి సమస్య లేదు, త్వరగా ఇక్కడి నుంచి బయలుదేరుతాం. బయలుదేరక ముందు అన్నిటిని చెక్ చేసుకోండి. వేరేమైనా ప్రాబ్లం ఉందని చూసుకోండి. ముఖ్యంగా పాయింట్ ప్రాబ్లం ఉండొచ్చు, ఎందుకంటే ఎయిర్ లాక్ ప్రాబ్లం అవుతే తర్వాత ఏం జరుగుతుందో మనకి తెలియదు. దానివల్ల జాగ్రత్తగా ఉండండి, అన్నిటిని కరెక్ట్ గా చూసుకోండి. దీనికి మీద వర్స్ట్ గా జరగడానికి గేట్ ఉంది. అల్మాస్, కన్ఫర్మ్ చేయండి, క్యాబిన్ ప్రెషర్ కరెక్ట్ గా ఉందా? క్యాబిన్ ప్రెషర్ నార్మల్ గానే ఉంది. ఆ ఎక్స్ప్లోజివ్ బోర్డ్ సర్క్యూట్స్ అన్ని చెక్ చేసుకోండి. అన్ని సర్క్యూట్స్ ఇక్కడ రెడీగానే ఉంది సార్. ఆన్ చేయండి. జారి, ఎయిర్లాక్ చేసాం, ఎలాంటి సమస్య లేదు. డీప్రెషరైజ్ లేదు, డ్యామేజ్ లేదు, స్పిన్ అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి? అక్కడ స్పిన్ రేట్ ఇప్పుడు ఎలా ఉంది, దాని గురించి ముందు చెప్పు. అప్రాక్సిమేట్లీ 20 degrees per second. ఆటోమేటిక్ గైడెన్స్ సిస్టమ్ స్పిన్ ని కంట్రోల్ చేయాలి, అది చాలా ముఖ్యం. మొత్తం ఫ్యూయల్ ని ఇన్క్లూడ్ చేయండి. రిసర్వ్డ్ మాన్యువల్ రీఎంట్రీ చాలా ముఖ్యం. ఇలా చూడండి, ఆ ఆటోమేటిక్ కంట్రోలర్స్ చాలా ముఖ్యం. అంతేకాదు, మాన్యువల్ రీఎంట్రీ కూడా ఎంతో ముఖ్యం. అల్మాస్, ఇప్పుడు ఎలా ఫీల్ చేస్తున్నావు?
ఇక్కడ బానే ఉంది, ఎలాంటి సమస్య లేదు. మీరు సిద్ధంగా ఉన్నారా? ఒక రౌండ్ కొట్టాల్సి వస్తుంది. ఎంతంటే 15 ఆర్బిట్స్, దాదాపు 22 అవర్స్. అప్పుడు దాకా మీరు మేనేజ్ చేస్తారా? మీకేం ప్రాబ్లం లేదు కదా. ఇది వచ్చి 15 ఆర్బిట్స్. దీన్ని ఎలా తట్టుకోవాలి? మీ వల్ల అవుతుందని నాకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా అన్నింటినీ పూర్తి చేయండి. కరెక్ట్గా 22 అవర్స్. ఇది ఒక ట్రైన్ జర్నీ లాగా ఉండబోతుంది. మాస్కో టు టూఆప్సీ. ఫస్ట్ నువ్వు బాగా పడుకో, ఇంకా 10 మోర్ ఆర్బిట్స్ ఉన్నాయి. నా స్కెచ్ నేను ముందు ఫినిష్ చేయాలి. ఇది రిటియాకో గ్యాలరీ కోసం. యా చెయ్యి. నేను సీరియస్గా చెప్తున్నాను. ఫస్ట్ టైంగా నేను స్పేస్లో ఒక విషయం క్రియేట్ చేయబోతున్నాను. నో వ్యాన్ గౌ సన్ఫ్లవర్స్ దాన్ని బీట్ చేయడమే అవ్వదు. నేను ఇది షిష్కిన్స్ పక్కన పెట్టబోతున్నాను. చాలా బాగుంటుంది. నేను ప్రాపర్గా ఆర్ట్ స్కూల్కి వెళ్ళి పెయింటర్ అవ్వాల్సింది, కానీ ఇక్కడికి వచ్చేసాను. ఎందుకు నువ్వు చేయలేదు? ఏం చెయ్యాలి? ఆర్ట్ హాబీగా పెట్టుకొని నీ పైలట్ అవ్వకూడదా? పెయింటర్ ఎవరికి ఎగరడానికి ఆశ ఉండదా ఏంటి? అవన్నీ సరే, నేను క్యూబాకి వెళ్ళి ఉంటే బాగుండేది. ఏం చెప్తున్నావు నువ్వు? అంబాసిడర్ ఆ షిప్ని పిలవడానికి ఆ కారణం నీకు తెలుసా? నన్ను పొగిడారు, మళ్ళీ వెకేషన్ కూడా పిలిచారు, నేనే వెళ్ళలేదు. అతను పిలిచేటప్పుడు నేనెక్కడ ఉన్నావు? నువ్వు అప్పుడు వాకింగ్ వెళ్తానని చెప్పావు. ఓ అలాగా. నాకు ఒకసారి బ్రెష్నో ఫోన్ చేసి కంగ్రాచులేషన్ చెప్పారు. అదేలాగా ఒకసారి ఎయిర్పోర్ట్లో మీట్ చేసి పర్సనల్గా చెప్పారు. అలెక్స్, నీ పక్కన నేను ఎప్పుడు ఉంటానని చెప్పారు. నువ్వెందుకు బాధపడకని చెప్పారు. అవన్నీ ఇప్పుడు తలుచుకుంటేనే చాలా డిఫరెంట్గా ఉంది. సరే, మనలా స్ట్రైట్గా వెళ్ళవలసిందే. నిజంగానే ఇది ఎలాంటి జర్నీ అవబోతుందని తెలియట్లా. నేను అనుకుంటాను నువ్వు ఆర్ట్ స్కూల్ వెళ్ళి ఉంటే బాగుండేది. అలెక్స్, నీకేమీ అవ్వలేదు కదా? లైట్గా తల తీరుతుంది. నాకు తెలిసి ఇది నార్మలే అనుకుంటా. ఆక్సిజన్ ఏమైంది? ఉండు, చూస్తున్నా. ఓ, ఇదేటి. ఆల్మోస్ట్ 300 కాల్ గ్రౌండ్. మన పార్షియల్ ఆక్సిజన్ ప్రెషర్ చాలా ఎక్కువగానే ఉంది. ఇప్పుడు రీడింగ్ ఎక్కడ దాకా ఉంది? 296 అండ్ రైజింగ్. అక్కడ కొంచెం చూడండి. ఆల్మజే, షార్ట్ మూమెంట్స్ ఏం చేయవద్దు. ఇప్పుడు ఇప్పుడు మీరు ప్యూర్ ఆక్సిజన్ తీసుకుంటున్నారు. ఒక్క చిన్న తప్పు జరిగితే కూడా మీరు కాల్చిపోతారు. అర్థమైంది. ఇప్పుడు ఏం చేయాలి? అక్కడ ఉన్న మెయిన్ క్యాబిన్ లైట్స్ మీరు ఆఫ్ చేయండి. మేము చెప్పింది మాత్రం మీరు చేస్తే చాలు. అర్థమైంది సార్. ఆ ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళే అది తెలుసుకుంటారు. ఎక్కడో లీక్ ఉంది. ఈవీఏ బ్యాకప్ ఉందా? లియానో ఎయిర్ లాక్ చేయకముందు అలా చేసిందా?
296 బ్యాక్ ప్యాక్ లో వచ్చే అవకాశమే లేదు. మూర్ఖత్వంగా ఉంది. ఇక్కడ వచ్చి ఆక్సిజన్ కాంపెన్సేటర్ ఉంది. అయినప్పటికీ మీ సిస్టమ్ బాగానే పనిచేస్తుంది. క్యాబిన్ కూడా సీల్ అయి ఉంది. బహుశా హ్యాచ్ క్రాక్ అయి ఉండొచ్చు. మనం ఎయిర్లాక్ చేసినప్పుడు ఈ సమస్య వచ్చిందేమో. లేదు, ఇది ఆల్మోస్ట్ ఇన్స్టంట్లీగా దిగినట్టుగా ఉంది. ఇలా చూడండి, వాళ్ళిద్దరు బ్లడ్ ప్రెషర్ డ్రాప్ అవుతుంది. ఇది మంచిది కాదు. ఆక్సిజన్ కూడా పాయిజన్ గా మారుతుంది. ఆ సెంట్రల్ పార్ట్ డయాగ్రామ్ నాకు కావాలి. పర్టికులర్ గా క్యాబిన్ సీల్డ్ కావాలి. ఆల్మసి, అక్కడ ఒక చిన్న క్రాక్ అయి ఉందని నేను అనుకుంటున్నాను. ఆ చిన్న క్రాక్ ని మీరు వెంటనే ఐడెంటిఫై చేయాలి. కానీ ఇప్పటి వరకు అది పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు. సిస్టమ్ రియాక్ట్ అయ్యక ముందు మనం దాన్ని క్లియర్ చేయాలి. ప్యూర్ ఆక్సిజన్ ని పంప్ చేయాలి, తర్వాత లాక్ చేయాలి. నువ్వు వల్ల సెన్సార్ ని మాన్యువల్ గా డీయాక్టివేట్ చేయొచ్చు. ఈ పని నేను ఖచ్చితంగా చేస్తావని నమ్మకం నాకు ఉంది. ఎస్ సార్, కావాలంటే వాళ్ళకి ఒక చైర్ ఇవ్వండి. ఆ షిప్ లోనే కూర్చొని పనిచేస్తారు. నీ దగ్గర ఏమైనా ఐడియా ఉందా ఆల్మసి? నేను చెప్పేది వినపడుతుందా? ఆ సెన్సార్ నీ తలపైనే ఉంది. అది సెంట్రల్ ఏరియాలో సీలింగ్ లో ఉంది. దాంట్లో ఉన్న వాల్వ్ ని రిలీజ్ చేయి. ఆ ప్రెషర్ ని తగ్గిస్తే మాత్రమే మనం అనుకున్నట్టు జరుగుతుంది. నువ్వు ఆ లైన్ ని వెంటనే ఓపెన్ చేయాలి. దానికి ఏం చేయాలో నువ్వు చెక్ చేయి ముందు. ఇది ఒక కష్టమైన విషయం. ఇందులో టెక్నీషియన్స్ మరణించారు. ఆ విషయం గుర్తుందా మీకు? ఒక రోజు పని చేసినప్పుడు ఒకరు మరణించారు. అలా ఇప్పుడు జరగకూడదు. ఇది ఎంత టైట్ గా ఉందో చూసారా? ఎంత టైట్ గా ప్యాక్ చేస్తే ఎలా? టూల్స్ లేదు, లైట్ లేదు. ఇది చాలా హోలీ మాన్స్టర్ లాగా ఉంది. జరియా, నువ్వు చెప్పిన లైన్ ని ఓపెన్ చేసాం. ఆ సెన్సార్ సిస్టమ్ పక్కనే ఒక కేబుల్ ఉంటుంది చూడు. ఆ కేబుల్ అన్నిటిని ఒక స్టాంప్ మూలంగా లాక్ చేసి పెట్టి ఉంటారు చూడు. అది నీకు తెలుస్తుందా? కాపీ దట్ జరియా. అలెక్స్, ఇలా చూడు. దీని వల్ల వాళ్ళకి సమస్య వస్తుంది కదా. వాళ్ళు ఫస్ట్ కరెక్ట్ గానే యాక్టివేట్ చేయాలి. ఇందువల్ల వాళ్ళకి మసల్ క్రాంప్ వచ్చే అవకాశం ఉంది. అది మాత్రం కాదు, పల్స్ కూడా తక్కువ అవుతుంది. ఏమవుతుందో చూద్దాం. స్టాప్, నువ్వు మూవ్ చేయకు. సైలెంట్ గా ఉండు, మూవ్ చేయకు. చెప్పింది నువ్వు, అలాగే ఉండు. దీన్ని మనం ముట్టుకోకుండా ఉండడమే మంచిది. ఈ ఫ్లాష్ లైట్ పట్టుకో. ఇలా చూడు, ఎలాంటి సమస్య లేదు, చూసుకుందాం. అసలు ఏం మాట్లాడుతున్నావు? ఇలా ఎప్పటికీ జరగదు. జరుగుతుంది. ఎస్, నీ వల్ల అవుతుంది కదా. నా వల్ల చేయడం అవుతుంది. ఆల్ మెసేజ్, నేను మాట్లాడేది నీకు వినపడుతుందా? జస్ట్ ఎ మూమెంట్ పావల్ బడ్డీ. ఆల్ మెసేజ్, నేను మాట్లాడేది వినపడుతుందా? ఆల్ మెసేజ్, ఆల్ మెసేజ్, వినపడుతుందా లేదా? పావల్, అన్ని కరెక్ట్ గానే ఉంది. లైట్ స్మూత్ గా వెళ్తుంది. అలా బ్రైట్ గానే ఉంది. అన్ని స్మూత్ గా వెళ్తుంది. అన్ని కరెక్ట్ గానే వెళ్తుంది. నో ప్రాబ్లం. యా జారియా, నా వల్ల చూడడం అవుతుంది. నేను అది చూసేశాను. ఆ సెన్సార్ చూసాను. మంచిది, మంచి పని చేశావు. ఇదే ముఖ్యమైన పార్ట్. అక్కడ నీకు ఒక యెల్లో కేబుల్ తెలుస్తుందా? ఆ యెల్లో కేబుల్ ని నువ్వు అక్కడి నుంచి ఎలాగైనా తీయాలి. నేను చెప్పేది వినపడుతుందా? దాని లాగు ముందు. జారియా, రిపీట్. నేను చెప్పేది ముందు విను. ఆ పనిని పూర్తి చేసి బయటకు రావాలి. దాని త్వరగా లాగు. కాపీ చేయడం అవుతుందా? ఆ నెస్ట్ అది ఇక్కడే ఉందా? అది ఇక్కడే బ్రతుకుందా? నేను చెప్పేది నీకు కాపీ అవుతుందా? అది ఇక్కడే పడుకుందా? దాని ఇల్లుదేనా? అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఏం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. రిపీట్ చేయి. నేను ఇది బయటికి తీయబోతున్నాను. నీ వల్ల అవుతుందా? దాని ఇల్లు ఇదేనా? దాన్ని డిస్కనెక్ట్ చేసావా చెప్పు. దొరికేసింది, దొరికేసింది. జస్ట్ ఎ సెకండ్ పావల్. నువ్వు ఏమైనా నాతో మాట్లాడు.
లాస్ చేసాం, ఇప్పుడు డేంజర్ జోన్ లో ఉన్నాం. ఆటోమేటిక్ గైడ్ సిస్టమ్ టర్న్ ఆన్ అయింది అనుకుంటాను. నాకు తెలిసి వాళ్ళు ఇక్కడికి వచ్చే లోపల పెద్ద సమస్య వస్తుంది. సైకిల్ 4 దీనికి సెట్ అవుతుంది. వాడు బ్రతకడానికి ఛాన్స్ ఉందా అది ముందు చెప్పండి. ఇప్పుడు స్పేస్ లో కూడా నైటే కదా అమ్మా. అవును, నువ్వు నిద్రపో బంగారం. నాన్న కూడా నిద్రపోతూ ఉంటారు, తప్పకుండా నిద్రపోతూ ఉంటారు. నిద్ర అనేది అందరికీ అవసరమేగా. నేను లేవగానే నాన్నగారు వస్తారా? నేను కళ్ళు తెరిచినప్పుడు ఆయన వస్తారా? రావడానికి ప్రయత్నిస్తారు. తప్పకుండా మీ నాన్న బెస్ట్ ఇస్తారు. మేము మళ్ళీ మళ్ళీ దాన్ని చెక్ చేస్తూనే ఉన్నాం సార్. విజువల్ కనెక్ట్ కానీ సిగ్నల్ కానీ దొరకడం లేదు. ఇది చాలా దారుణంగా ఉంది. మన అందరూ ఇక్కడ స్ట్రాంగ్గా హాయిగా కూర్చున్నాం, కానీ మనం ఏం చేయలేకపోతున్నాం. ఈ తర్వాత ఏం జరగబోతుందో ఇంకా అర్థం కావట్లేదు. మన మనుషులకి మనం ఏం చేయలేకపోతే వాళ్ళకి ఇవ్వాల్సిన ఇంటిమేషన్ అన్నా సరిగా ఇవ్వాలి. దాంట్లో ఏం ప్రాబ్లం రాకూడదు. మేడం ఒక్క నిమిషం, ఇక్కడ ఉన్న అందరికీ కాఫీ తీసుకురండి, చాలా స్ట్రాంగ్గా తీసుకురండి. ఒకసారి ఈ విషయాన్ని మీరు లాజిక్తో ఆలోచించండి. 23 నిమిషాలకు ముందు ఈ షిప్ ఇక్కడికి వచ్చి ఉండాలి, కానీ రీఎంట్రీ అప్పుడు ఇక్కడికి రాకుండా ఎక్కడికో వెళ్ళిపోయినట్టుంది. అలా వెళితే ఏమవుతుందో మీకు తెలుసు అనుకుంటా? అని నాకు తెలుసు. మీరు ప్రశాంతంగా ఉండండి. తెలుసా, ఇప్పటికి నాకు ఏం ప్రాబ్లం లేదు. వాళ్ళిద్దరూ ప్రాణాలతో తిరిగి రావాలి, అది మాత్రమే ఇప్పుడు నా మనసులో ఉంది. తెలుసుకోండి. ఓకే సార్, మీరు కంటిన్యూ. అందులో క్యాల్కులేషన్కి సిద్ధంగా ఉండండి. మనం చాలా సేపు వెయిట్ చేయలేము, వాళ్ళని ఎలాగైనా కనిపెట్టాలి. ఎక్స్క్యూజ్ మీ సార్, క్రెమ్లిన్ మీకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నాడు, మాట్లాడతారా? తర్వాత కాల్ చేయమని చెప్పండి. ఎస్ సార్. నేను చెక్ చేసిన దాంట్లో ప్రాణం ఉంది, వాళ్ళు ప్రాణాలతోనే ఉన్నారు. షిప్ తో కాంటాక్ట్ చేయండి. మనకి సిగ్నల్ దొరికింది, మనం కనిపెట్టగలం. అవునో, కనిపెట్టండి. నేను మాట్లాడుతుంది, వినపడుతుందా? కాస్మోనట్స్ ని మీట్ అవ్వడానికి కోర్లో వెళ్ళాడని చెప్పండి. ఆల్ మెసేజ్, నేను చెప్పేది వినపడుతుందా? బాగా క్లియర్ గా వినపడుతుందా? ఎక్కడ ఉన్నావు, ఎక్కడ ల్యాండ్ చేసావు? మా సీట్ లో ల్యాండ్ అయ్యాం, మేము మా సీట్ లోనే ఉన్నాం. జారియా, దిస్ ఇస్ ఆల్మోస్ట్, మేము ఇప్పుడు బానే ఉన్నాం. సైకిల్ 4 ఇక్కడ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. నేను రిపీట్ చేస్తాను, సైకిల్ 4 ఇంకా స్టార్ట్ అవ్వలేదు. మేము ఇంకా ఆర్బిట్ లోనే ఉన్నాం, ఇప్పుడే డెడ్ జోన్ నుంచి బయటకు వచ్చాం. ఓవర్. సర్గే, చూసారా, ఈసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదనుకుంటా. అది స్పిన్ అవుతోంది కాబట్టి
ఇలాంటి సమస్యలు వస్తున్నాయని నాకు అనిపిస్తుంది. నిజమే చెప్తున్నారా? ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం? కౌంట్ చేసే ఉండబోతున్నామా? నేను చెప్పేది వినండి. ఈ సిస్టమ్ ని మనం రీస్టార్ట్ చేయాలి. దాన్ని ఆర్బిట్ పక్కనే లాంచ్ చేయాలి. సిస్టమ్ ని రీస్టార్ట్ చేయడం మొదలు పెట్టండి. అయితే ఆర్బిట్ పక్కనే దాన్ని ల్యాండ్ చేయడానికి లేదు. అది ఎనిమి బోర్డర్ లోకి వెళ్ళిపోతుంది. మన పిల్లల్ని ఇక్కడ సేఫ్ గా తీసుకురావాలి. మిగిలిన విషయాల గురించి తెలుసుకోవడానికి నేను ఇష్టపడలేదు. జారియా, దిస్ ఇస్ ఆల్మాస్ రిక్వెస్టింగ్ పర్మిషన్ టు స్విచ్ టు మాన్యువల్ కంట్రోల్. పర్మిషన్ ఇవ్వండి. దాని తర్వాత రీఎంటర్ చేయడానికి మీ పర్మిషన్ కావాలి. మీరు ఎక్కడ ల్యాండ్ చేయాలో దాని గురించి క్యాల్కులేట్ చేస్తున్నాము. దానికి కొంచెం టైం పడుతుంది. నేను చెప్పేది కొంచెం వినండి. క్యాల్కులేషన్స్ గట్టా దీనికి అవసరం లేదు. మీరు కొంచెం జారియాన్ చూడండి. మేము ఇక్కడ ల్యాండ్ చేయడం అవుతుంది. ఏం ప్రాబ్లం లేదు, నాకు నమ్మకం ఉంది. తను దేని ప్రకారం ఆలోచిస్తుందో అర్థం కావట్లేదు. ఇది అయ్యే పని ఇలా నాకు అనిపించట్లేదు. మూర్ఖుడు. వాళ్ళిద్దరూ చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న పైలట్స్, అది మర్చిపోకండి. ఇప్పటి వరకు స్పేస్ షిప్ ని ఎవరు మాన్యువల్ గా లాంచ్ చేయలేదు సార్. మాన్యువల్ కంట్రోల్ సిస్టమ్ సరిగ్గా లేదు, రీస్టార్ట్ చేయడానికి లేదు. అనవసరంగా మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. డెస్పరేట్ సిచ్యువేషన్ లోనే మనకి ఇలా అనిపిస్తూ ఉంటుంది, అర్థమైందా? సరే, దానికి ఇప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి. ఇలా చూడండి సార్, మీతో నేను కొంచెం మాట్లాడాలి. అయితే డిస్కషన్ స్టార్ట్ చేస్తుంటారు కదా? వాళ్ళు చైర్మన్తో మాట్లాడడం స్టార్ట్ చేస్తుంటారు. ఎందుకంటే ముఖ్యమైన విషయానికి ఒక మీటింగ్ వేసి డిసిషన్ తీస్తారు. కానీ మనం చెప్పేది వాళ్ళు నమ్మి ఉంటారు. దానికి వాళ్ళు ఒప్పుకుంటారా లేదని తెలియదు. నేను ఎందుకు సైలెంట్గా ఉన్నానని ఇప్పుడు తెలుస్తుందా? లేదంటే నన్ను చంపేసున్ను. మన వల్ల ఇది ల్యాండ్ చేయడం అవుతుందనేసి నాకు పెద్ద నమ్మకం ఉంది. కానీ మన ల్యాండింగ్ చాలా వర్స్ట్గా ఉంటుంది. నీ వల్ల ల్యాండ్ చేయడానికి అవుతుందా ఏంటి? మనకు వేరే చాయిస్ ఉందనుకుంటున్నావా? అలాంటిది ఏం లేదు. ఆర్బిట్లో ఇది ల్యాండ్ చేయడానికి కష్టమే, అయినా కూడా మనం ట్రై చేద్దాం. మన మదర్ల్యాండ్ ఆర్డర్స్ని విందాం. వాళ్ళు పర్మిషన్ ఇస్తారనుకుంటున్నావా? వాళ్ళ చోట్లో నేనుంటే నేను ఇచ్చేవాడిని. మీరు నిన్ను చర్చిలో ఫాదర్గా పనిచేయట్లేదు, ఆ విషయం మీకు తెలుసు అనుకుంటాను. మన స్టేట్ సీక్రెట్తో మనం గ్యాంబ్లింగ్ చేయడానికి లేదు. మీరు ఏం చెప్పాలొస్తున్నారో నాకు నిజంగా అర్థం కాలేదు. లేకపోతే ఇలా చేస్తే మన పని పూర్తి అవ్వదని మీరు చెప్తున్నారా? వాళ్ళని అక్కడే వదిలేసి రమ్మని మీరు చెప్తున్నారా? ఏంటి చెప్పండి, మీరు చెప్పిన దానికి అదే కదా అర్థం. ఇక్కడ వార్ జరుగుతుంది, కోల్డ్ వార్. దాన్ని ఎవరూ ఆపలేరు. కేవలం యుద్ధం కోసం యూరోప్తో మన శత్రుత్వం పెంచుకోవాలా చెప్పండి? లేకపోతే చైనా మనల్ని క్షమిస్తుందా? మన స్పేస్ ప్రోగ్రామ్ సీక్రెట్స్ అందరికీ వెళ్ళిపోతాయి. శత్రువులకి చంపమంటున్నారా? అది నా వల్ల కాదు, అది నేను చేయలేను. వాళ్ళని చంపడానికి నాకు హక్కు లేదు, మీరు తెలుసుకోండి. సోల్జర్స్ మాత్రం మూర్ఖులా? ఈ దేశం కోసం ప్రాణాలని అర్పించే వాళ్ళు మూర్ఖులా? ఈ దేశం రక్షణ కోసం ఏవైనా చేయొచ్చు. అవును, అది నిజమే, నిజమే. నేను లేదని చెప్పలేదు. మీరు క్లియర్గానే మాట్లాడుతున్నారు, కానీ నీది నిజాయితీగా మాట్లాడండి. నేను వస్తున్నాను. ఉంటే కూడా మీరు చెప్పింది నేను ఒకసారి ఆలోచిస్తాను. ఆల్మాజీ, నేనే జారియా. మీరు మాన్యువల్ మోడ్కి మార్చడానికి నేను పర్మిషన్ ఇస్తున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. మీ షూట్కి ప్రెషరైజ్ చేసుకోండి. మీ వల్ల అవుతుందని నాకు బాగా తెలుసు. జారియా, కాపీ దాట్. మేము ప్రొసీడ్ చేస్తున్నాం. మంచి డిసిషన్. ఏం జరగబోతుందో చూద్దాం. నేను చెప్పేది మీకు అర్థమవుతుంది అనుకుంటా. అప్రాక్సిమేట్గా లొకేషన్ ఎక్కడని చెప్పి. వాళ్ళకి నువ్వు మాట్లాడేది వినిపిస్తుంది. అలాగే ఫస్ట్ మనం ల్యాండ్ చేయాలి. అది చూసుకుందాం. అక్కడ రెడ్ స్క్వేర్ ల్యాండ్ ఉంది, అక్కడికి వెళ్దామా? కామెడీ చేస్తున్నామా? అక్కడ వెళ్ళడానికి కుదరదు. ఫస్ట్ మనం షిప్ని స్టెబిలైజ్ చేయాలి. సరే, ఇప్పుడు మనం ఏం చేసేది? మనం భూమిని ఏం చేసేద్దాం? కొంచెం మూవ్ చేయి. నేను నా సీట్ని స్క్వీజ్ చేస్తున్నాను. అవసరపడకు, నా వల్ల చూడ్డానికి అవ్వట్లేదు. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోనా?
నీకేం పిచ్చా? నాకు డైరెక్షన్ చెప్పు. నేను రెడీ. వెస్ట్. అర్థమైంది. సౌత్ వెస్ట్. గాట్ ఇట్. నార్త్. నో, నార్త్ వెస్ట్. ఈజీ ఈజీ. గో క్లాక్ వైజ్. అలాగా తిన్నగా వెళ్ళు. నీ వల్ల అవుతుంది. ఈజీ ఈజీ, వెరీ ఈజీ. ఇప్పుడు ఇప్పుడు వెస్ట్. చాలు చాలు, ఆపు. ఇప్పుడు స్క్వేర్కి వెళ్ళాలి. నేను చెప్పేది విను. ఇప్పుడు వెస్ట్. వెస్ట్లో ఇల్లు. వెస్ట్లో ఇల్లు. పవల్, టైం అవుతుంది. ఎక్కడికి వెళ్తున్నామని నా వల్ల చూడడానికి అవ్వట్లేదు. నాకేమీ తెలియదు. పవల్, టైం అవుతుంది. నేను చెప్పేది విను. సీట్ నుంచి లే. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి? అదిగో అక్కడుంది, అక్కడికే వెళ్ళాలి. ఉండు, నేను ట్రై చేస్తాను. నా కాల్ని పట్టుకో. అలాగే పట్టుకుంటా. నేను ఇప్పుడు ఏం చేస్తాను? ఉండు, మనం కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి. మన వల్ల అవుతుంది. అట్మాస్ఫియర్కి డై చేద్దాం. ఇది ఖచ్చితంగా జరిగేగా మనం చైనాలో ల్యాండ్ అయిపోగలం. దాని తర్వాత చాలా ప్రాబ్లం అవుతుంది. మనం మిస్ చేస్తే పెద్ద సమస్య అవుతుంది. ఇప్పుడు మనం సీట్లో వెళ్ళి కూర్చోవాలనుకుంటాను. ఎర్త్ ఇప్పుడు లెవెల్గా కనిపిస్తుంది. ఇది షిఫ్ట్ అవుతుంది. అయినా ఎంత? 7 డిగ్రీస్లో ఉంది. ఓ, నైట్రోజన్ మిగిలిందా? ఆల్మోస్ట్ 0. ఇప్పుడు ఏం చేద్దాం? తెలీదు. వాళ్ళు రెట్రో పాపులేషన్ యాక్టివేట్ చేశారు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఏం చేస్తారు? ఏ ప్రశ్నలు రాకుండా వాళ్ళు చూసుకుంటారు. ముందు వాళ్ళు ల్యాండ్ అవని ఆ టెల్ టు టెలిమరేటరీని డిటెక్ట్ చేశారు. వాళ్ళు సీట్ లోంచి బయటకు వచ్చి మాన్యువల్ గా చేశారు అనుకుంటా. అంతేకాకుండా వాళ్ళ షిప్ యొక్క గ్రావిటేషన్ మారినట్టుంది. ఆ తర్వాత వాళ్ళు ల్యాండ్ చేయటానికి చోటు ఇప్పుడు మారిపోయింది. ఇప్పటికి ఇంతవరకు నేను చెప్పగలుగుతాను. 6 or 7 degrees మారినట్టుగా ఉంది. వాళ్ళు అట్మాస్ఫియర్ కి వేరే యాంగిల్లో రీచ్ అయ్యేలా ఉంది. అలా జరిగితే ఏమవుతుందో తెలుసా? అది షార్ప్ యాంగిల్ గా వస్తుంది. ఇది ఆర్బిట్ కి మళ్ళీ తిరిగి తీసుకెళ్తుంది. గ్రావిటీ వాళ్ళని మొత్తానికి కిందకి లాగేసే అవకాశం కూడా ఉంది. ఇది చాలా చాలా దారుణం. ఇప్పటికి మనం ఏ నిర్ణయం తీసుకోకూడదు. ఇదిగో చూడండి, ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ల్యాండ్ అవుతారో అది లెక్క పెట్టి ఉంచుకోండి. మన పనిని మొదలు పెడతామా? ట్రాన్స్మిటర్ సిగ్నల్ కోసం వెయిట్ చేయండి. అప్పుడు దాకా ఎవరు అవసరపడవద్దు. అంత బెస్ట్ గానే జరుగుతుంది. అందరూ ధైర్యంగా ఉండండి. ఈరోజు థర్స్డేనా లేదంటే ఫ్రైడేనా? ఏం రోజు అనే తెలియట్లేదే. పిల్లలు ఈ పాటికి లెగిసిపోయి ఉండు కదా. ఇప్పుడు వికా కిండర్ గార్డెన్కి వెళ్ళి ఉంటుందిగా, లేక నడు తలుచుకుంటుందా? నువ్వు దేనికి దిగులు పడకు బడ్డీ. గ్రావిటీ మమ్మల్ని ఖచ్చితంగా చేర్పిస్తుంది. మనం ఖచ్చితంగా ప్రాణాలతోనే ఉంటాం. నా లాస్ట్ డే చాలా విచిత్రంగా ఉండబోతుంది. రైట్, ఏ సమస్య వచ్చినా చూసుకుందాం. వావ్, ఇటు చూడు ఏటని. మన లంచ్ ఎలాగుందని చూడు. బాగుంటుంది అనుకుంటా, కానీ ఇది యాడ్ చేయడానికి గార్లిక్ ఎట్లేదే.
నీకు కావాలా? అలెక్స్ ఇడియట్. ఇది నాకు గ్రావిటీలా తెలుస్తుంది. లంచ్ తర్వాత చేయొచ్చు, మనం ఇప్పుడు ఇంటికి వెళ్దాం రా. కాపీ దాట్, మేము ఇంటికి రాబోతున్నాం కమాండర్. రెట్రో ఇంజిన్ ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. ఆ ఎక్విప్మెంట్ మోడల్ని జెటిసన్ చేయాలి. ఎక్విప్మెంట్ మోడల్ ఇప్పుడు సెపరేట్ అవ్వట్లేదు, స్పిన్ అవుతుంది. మనమిద్దరు రెడీగా ఉండాలి. పావల్, పావల్, నేను బ్రతికే ఉన్నాను. నేను ఫస్ట్ ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాలి. రెడీగా ఉన్నావా? రెడీ టు బ్లాస్ట్. వెయిట్ చేయి. ఆల్ రైట్, బయటికి వెళ్దాం.
సోవియట్ యూనియన్ రికార్డు సాధించాం, కానీ వాళ్ళు ఏదని కనపడలేకుండా కష్టపడుతున్నాం. ఇదే ఇప్పుడు ఉన్న ప్రాబ్లం. వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడే ఉంటారు. వాళ్ళు రీఎంట్రీ ఇచ్చినప్పుడు సిగ్నల్ కట్ అయింది. దీనికి ఏదైనా కారణం అయ్యి ఉండొచ్చు. అలాగ ఏం లేదు. ఇక్కడ ఏం జరిగిందో నాకు ముందు తెలియాలి. ఇలా చూడండి సార్, వాళ్ళు డిఫరెంట్ లొకేషన్లో ల్యాండ్ అయ్యారని తెలిసొచ్చింది. ఏం జరిగినా సరే ఈ ఆపరేషన్ని సరిగ్గా పూర్తి చేయాలి. ఇందులో అస్సలు పొరపాటు జరగకూడదు. మీరు రెస్ట్ తీసుకోండి. దయచేసి మీరు అర్థం. వాళ్ళిద్దరు దొరికిన తర్వాత నేను అరెస్ట్ చేసుకుంటాను. మీ దగ్గర ఏదైనా ఐడియా ఉంటే చెప్పండి. అలాంటిది ఏం లేదు సార్. ముందు అది ల్యాండ్ అయినప్పుడు అది డ్యామేజ్ అయ్యి ఉంటుంది సార్. ఒకవేళ అలా డ్యామేజ్ అయ్యి ఉంటే అందులో ఉన్న వాళ్ళు ప్రాణాలతో ఉండే అవకాశమే లేదు. నాకు అలాగే అనిపిస్తుంది. ల్యాండ్ అయ్యి చనిపోతే బ్యాకప్ కి పోర్టబుల్ ట్రాన్స్మిటర్ ఉంది. అలా ఉన్నప్పుడు ఎందుకు మనకు సిగ్నల్ దొరకలేదు? ఫ్రీజింగ్ టెంపరేచర్ లో అది పనిచేయదు. బ్యాటరీ కొంచెం పొడిగా ఉంచాలి. వాళ్ళు తలుచుకుంటే వార్మ్ గా ఉంచుకోలేరా? వాళ్ళని ఫస్ట్ వార్మ్ గా పెట్టుకోండి సార్. ఆ స్పేస్ సూట్ వాళ్ళకి ఎలాంటి వార్మ్ చేయదు సార్. అంతేకాదు ఆ షిప్ ని షెల్టర్ లాగా వాడుకోవడానికి అవదు సార్. కాసేపట్లో అది కూడా హీట్ తగ్గుతుంది సార్. అంతేకాకుండా అక్కడ రేడియో వేవ్స్ అధికంగా రావట్లేదు సార్. ఎస్డబ్ల్యూ సిగ్నల్స్ నమ్మే మనం పనిచేస్తున్నాం సార్. దాని క్వాలిటీ ఏంటో మనం చెక్ చేయాలి. తర్వాతది వెదర్ సార్. వాళ్ళు ఉన్న చోట్ల ఇప్పుడు మోసమైన వెదర్ ఉంటుంటే దాని వల్ల కూడా సిగ్నల్ రాకుండా ఉంటుంది కదా. ఈ చోట్ల వాళ్ళు ఎంతసేపు బ్రతికుంటారు? 24 అవర్స్. బ్యాటరీ ఈ టైగా సిగ్నల్ని చంపుతుంది. మోర్స్ కోడ్ ఏట్ చేస్తుందని చూద్దాం. ఏ సమస్య రాదు. ఇది చాలా రిలయబుల్గా ఉంది. ఏం చేస్తుందని చూద్దాం. వామ్గా ఉండాలంటే మనం ఏదో ఒకటి చేయాలి. ఇప్పటికీ నేను బాగున్నాను. ఈఎఫ్ అంటే ఏంటి? ఇది ఎందుకు వస్తుంది? ఓ, ఈఎఫ్ అంటే ఏంటి? ఈఎఫ్ ఎక్కడ ఎక్కడ ఎక్కడ? ఓ, ఈఎఫ్ అంటే ఎవ్రీథింగ్ ఫైనా? ఏమైంది, ఎందుకు లేచారు? మన లిటిల్ ఈగల్స్ ల్యాండ్ అయ్యారు ఈఎఫ్ లో. ఎలాంటి సమస్య లేదు. ఇలా చూడు,
మీకు అసలు ఏమైంది? కొంచెం ఉండు, రెస్క్యూ ఆపరేషన్ గురించి విను. నేను ఇప్పుడే దీన్ని కనిపెట్టాను, ఇలా చూడు. మీరు లేకుండా కూడా వాళ్ళు చేయగలుగుతారు. రేపు మనం దీన్ని టీవీలో చూసుకోవచ్చు. అంటే ఏంటి ఇది, ఎందుకు వస్తుంది, ఎందుకు ఎప్పుడు దీన్ని ఆలోచిస్తూ ఉంటారు? వచ్చి పడుకోండి. సరే ఓకే. త్వరగా తయారు చేయండి. అఫీషియల్ స్టేట్మెంట్ని ఇష్యూ చేద్దామా? రేపు ఉదయం 10 అయ్యేసరికి మనం ప్రజలకి తెలియచేయాలి. మనం వేరేం చేయలేం కదా. చెప్పేది వినండి, మిమ్మల్ని డిపెండ్ చేసి ఇక ఏది జరగదు, అంతా చేయదాటిపోయింది. నేను ఏమనుకుంటున్నానంటే మన దగ్గర చాలా టైం ఉంది, రేపు లోపల ఏమైనా జరగడానికి ఛాన్స్ ఉంది. కామ్రేడ్ జనరల్, నాకు పర్మిషన్ కావాలి. వెదర్ రిపోర్ట్ వచ్చింది, దీన్ని చూడండి. హెవీ స్నోఫాల్ యూరల్ రీజియన్లోనే జరుగుతోంది, ఆర్కిటిక్ సైక్లోన్ పక్కన. ఈ నైట్కి అక్కడ టెంపరేచర్ -35 డిగ్రీగా మారుతుంది. నైటే కదా, ఇప్పుడు డే టైమే కదా, నేను చెప్పింది మాత్రం చేయండి. నేను చెప్పింది అర్థమైందా లేదా? వాళ్ళకి సిగ్నల్ వెళ్ళిందో లేదో తెలియట్లా. మన లొకేషన్కి 2 అవర్స్లో వచ్చి ఉండాలి. వాళ్ళు వచ్చేస్తారనుకుంటా, త్వరగా రావాలి. చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం. ఒకవేళ వాళ్ళకి సిగ్నల్ దొరకలేదంటే? ఇదిగో ఇప్పుడు నీ టర్న్. అనవసరంగా ఇలా మాట్లాడుకో. మనం ఇక్కడ దేనికోసం వచ్చామని నీకు తెలుసు కదా. ఆ లాగ్ బుక్ మిషన్ ఉంది కదా, అది కన్సిడర్ చేసి వాళ్ళు వచ్చి చేరుకోవచ్చు. నువ్వేం చెప్తున్నావు? నీ గర్ల్స్ కొంచెం నువ్వు మర్చిపోయావా? ఎలాగైనా మనం వచ్చేస్తావని ఎదురు చూస్తున్న వాళ్ళకి నువ్వేం చెప్తావు చెప్పు. నిన్నే అడుగుతున్నాను, చెప్పు. పిచ్చివాడిలాగా ఏడ్ చేయకు. వాళ్ళు కొంచెమైనా మనం బాగా చెయ్యాలి. నీకు మర్చిపోయింది, నిన్ను లెగడానికి హెల్ప్ చేయి. ఇది నా ఫ్యామిలీ గురించి చేయడం అవ్వదు, కానీ నువ్వు చేయడం అవుతుంది. విక్కాన్ని స్కూల్ పంపించడానికి నేను ఉండాలి. నేను చెప్పింది విను, మన లైఫ్లో మనం ఎప్పుడు ఓడిపోకూడదు. మనం ఇక్కడ చాలాసేపు ఉండబోతుంది లేదు, ఎలాగైనా బయటపడతాం. అవైలబుల్గా ఉన్న అన్ని ఎయిర్క్రాఫ్ట్ నాకు కావాలి. ఏరియా మొత్తాన్ని గాలించమని చెప్పండి. అస్సలు మిస్ అవ్వకూడదు. ఎలాగైనా మనం వాళ్ళని కనిపెట్టి తీరాలి. జనరల్ ఇచ్చిన ఆర్డర్ని ఎయిర్షిప్కి పంపించండి. ఆ టెక్స్ట్ని రికార్డ్ చేసి అనౌన్స్మెంట్ పంపించడానికి ఏర్పాటు ఎలా రెడీ చేయమంటారు సార్? వాళ్ళు వచ్చారనా లేదనా? రెండింటిని సిద్ధంగా ఉంచు. హలో కామ్రేడ్స్, నాకు కొంచెం మంచినీళ్ళు ఇస్తారా? నేను రెడీ. ఇవాళ March 18, సంవత్సరం 1965.
మన దేశానికి పేరు తెచ్చే విధంగా టెస్ట్ డ్రైవ్ కోసం మన దేశంలోని ఒక ఇద్దరు వీరులు భూమి మీద నుంచి ఆర్బిట్ కి అన్నన్ మాడ్వెల్ లో ప్రయాణం చేశారు. ఇది చరిత్రలో నిలిచిపోయే రోజుది. ఆ ఇద్దరు పైలట్లు మన దేశం గురించి గొప్పగా చాటారు. అందులో ఒకరు పావెల్ యువనోవిచ్, ఇంకొకరు మేజర్ అలెక్సీ ఆకిపోవిచ్ లియానో. వాళ్ళిద్దరూ కలిసి చాలా పెద్ద సాహసం చేశారు. ఆ పెద్ద సాహసం చేసిన తర్వాత వాళ్ళిద్దరూ ఒక 24 గంటలు పోరాడుంటారు. ల్యాండింగ్ జరిగేటప్పుడు పారాచూట్ సస్పెన్షన్ లైన్ లో ఒక తప్పు జరిగింది. అందువల్ల డీజల్ మోడల్ ఫోన్ లో స్పీడ్ ఎక్కువైంది. ఆ స్పీడ్ ఎక్కువ అవటం వల్ల వాళ్ళిద్దరు చనిపోయి ఉంటారని ఈ ప్రదేశంలో నిర్ధారించారు. మన మనుషులకు అక్కడ అసలు ఏటయ్యింది? ఎక్కడరా ఉన్నారు? ఇక్కడికి రారా? మమ్మల్ని ఎందుకు ఇలా కష్టపెడుతున్నారు? మేము ఇక్కడ బ్రతికే ఉన్నాము, ఎందుకు రాలా చంపుతున్నారు? మీ ఎవరికి చెవులు వినబడట్లేదా? మేము బ్రతికే ఉన్నాము, మేము బ్రతికే ఉన్నాము, వచ్చి కాపాడండి రా, వచ్చి కాపాడండి రా. వీళ్ళిద్దరు చనిపోవటం అనేది పెద్ద సాహసం తర్వాత జరిగింది. వాళ్ళిద్దరి సాహసం ఖచ్చితంగా మనం గుర్తు చేసుకుంటూనే ఉండాలి. ఇది సాధారణమైన విషయం కాదు, చాలా పెద్ద త్యాగం. వాళ్ళు తప్పిపోవటం అనేది మనకొక్కళ్ళకి కాదు, మన సోవియత్ యూనియన్ నేషన్ కి పెద్ద దెబ్బ. ఇది మేము తట్టుకోలేకపోతున్నాం. ప్రజల గుండెల్లో మీరు బ్రతిక ఉంటారని అనుకుంటున్నాం. ఈ సోవియత్ యూనియన్ నేషన్ హీరోలని నేను వీళ్ళకి అవార్డు ఇస్తున్నాను. మన కోసం ప్రాణాలిచ్చిన వారికి ఒక చిన్న గుర్తింపు. అది ఒక గొప్ప వీరుల సాహసం. పావెల్, 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 పావెల్. ఎంతగిలా పడుకున్నావు? లెగు లెగు, ఎంతగిలా పడుకున్నావు? లెగు లెగు, ఎంతగిలా చేస్తున్నావు? లెగు పావెల్, పావెల్. ఇట్స్ ఓవర్, ఇట్స్ ఓవర్ బడీ. పావెల్ ఇవానోవిచ్, మనం ప్రెస్ లో మాట్లాడబోయే విషయం మనం ఇక్కడే రెడీ చేసుకోవాలి. ఎందుకిలా చిన్న పిల్లవాడిలా చేస్తున్నావు? నీ వల్ల అవుతుంది లేకు. నీ వల్ల ఇదంతా ఎలా చేయడానికి అవుతుందని నాకు తెలియదు. అయినా నువ్వు నాకు హీరోగానే ఉన్నావు. నేనా? మన హీరో అయితే ఈ పాటికి వాళ్ళు వచ్చి ఉండాలి. పెద్ద పెద్ద వారికి వెళ్ళే ఫ్లైట్ లో నేను పైలట్ గా ఉన్నాను, అప్పుడెందుకు నన్ను మెచ్చుకోలేదు? దీనికి మాత్రం మెచ్చుకుంటారా? ఏంటి వన్? ఏంటి ఏంటి వన్? ఓకే, ఒక కాంబ్యాక్ ఫ్లైట్, అందులో ఒకసారి కూడా నేను ఫైర్ బట్ నేను ఒక్కలేదు. ఒకసారి వయసు అయిన వాళ్ళు జాపనీస్తో గొడవ చేశారు. అప్పుడు కొత్తగా వచ్చిన ఎయిర్ ఫీల్డ్స్ అన్నీ అక్కడ ఎయిర్ ఫీల్డ్స్లో ఖాళీ అయింది. తర్వాత నన్ను కాంబ్యాక్ ఫ్లైట్కే షెడ్యూల్ చేశారు. నేను అనుకున్నాను ఇది యూజువల్ అయిన విషయమని, ఇది చేస్తే నాకు గర్వంగా ఉంటుందని. అయినా ఆ రోజు జాపనీస్ వాళ్ళు అటాక్ చేయలేదు. మేము అటువైపు మాత్రమే కొంచెం తిప్పుకుని వచ్చాం. బేసిక్ మళ్ళీ వచ్చిన తర్వాత మరుసటి రోజు జపానీస్ అంతగా పట్టించుకోలేదు. ఆ రోజు జరిగిన స్టోరీ ఇదే. ఆ రోజే నేను పెద్ద హీరో అయ్యాను.
నేను ఎందుకు పైలట్ అయ్యాను తెలుసా? ఆ స్కూల్కి ఎందుకు వెళ్ళానని తెలుసా? ఎందుకు? ఆర్ట్ స్కూల్ అలయన్స్ కంట ఇక్కడ చాలా తక్కువగా ఉంది. మేము సంతోషంగా అక్కడికి వెళ్ళి డూడుల్స్ చేస్తూ నేర్చుకున్నాం. ఇదే ఆర్ట్ స్కూల్కి వెళ్ళుంటే ఈ దేశం నన్ను మెచ్చుకుండేదా? ఏదో ఒక స్కూల్లో డ్రాయింగ్ చేసుకుంటూ సాధారణమైన టీచర్గా అండిపోయింది. ఇదే నా స్టోరీ. ఇలాగే లోనికి వచ్చా. వినడానికి చాలా విచిత్రంగా ఉంది కదా పవల్. దీంట్లోకి నిన్ను తీసుకురాకుండా ఉండవలసింది. లేదు, ఇది మంచిదేలే. నాకు మంచిదే జరిగింది. నిజంగానే చెప్తున్నావు? మంచి విషయం. నువ్వు ఆర్టిస్ట్ అని నీతో ఫ్లై చేశానంటే నాకు గర్వంగా ఉంది. చాలా మంచిది. నువ్వే కారణం. సంతోషంగా ఉంది. ఇంతకు మించి ఏం కావాలి చెప్పు. ఒకరోజు ఎలాగైనా ఖచ్చితంగా మనం ఎగురుదాం. మన మదర్ల్యాండ్ ఆర్డర్ లాగే మనం వెళ్దాం. ఏమంటావు అలెక్స్? మన దేశం కోసం మనం ఏమైనా చేద్దాం. నేనెప్పుడు దానికోసమే ఆశపడతాం. వాళ్ళు ల్యాండ్ అయ్యారు సక్సెస్ఫుల్గా. వాళ్ళు హెల్ప్ అడుగుతున్నారు కానీ హెల్ప్ చేయడానికి ఎవరూ రాలేదు. మీరు ఇలా చేస్తూ పోతే ఓ రోజు జైల్లో ఉంటారు. ఇదంతా మనకి అవసరమా? నేను దీని గురించి సాయం కూడా అడగలేను. దీన్ని సరిగ్గానే చేస్తున్నాను. వెదర్ ఇప్పుడు చాలా దారుణంగా ఉంది. టెంపరరీగా సర్చ్ని మనం వెంటనే ఆపేద్దాం. ఓ అలాగా? తుఫాను తీరం దాటాక మనం మొదలు. అవునవును, మీరు చెప్పింది నాకు అర్థం అవుతుంది. వాళ్ళ ఫ్యామిలీకి ఇన్ఫామ్ చేయాలి. తప్పకుండా దీని గురించి చెప్పాలి. ఇలా చూడండి సార్, ఇప్పుడు ఆ పని చేయాల్సిన పని లేదు. మనం తొందరపడద్దు. వాళ్ళు న్యూస్ చూసి ఏం తెలుసుకోకూడదు. ఆ ఆశంగా మనకు కావాలా? ఈ పని అయినా మనం కరెక్ట్గా చేద్దాం. సార్ సిగ్నల్ దొరికింది. సార్ ఇలా చూడండి, వాళ్ళు ఎక్కడున్నారో సిగ్నల్లో చూపిస్తుంది. వాళ్ళు సిగ్నల్లోకి వచ్చారా? నన్ను క్షమించండి సార్, లెఫ్టినెంట్ జనరల్ ఇప్పుడే నాకు కాల్ చేశారు. సకాలిన్లో ఉన్న ఒక వ్యక్తికి ఇది దొరికిందని చెప్పారు. తనే అతనికి సమాచారం ఇచ్చారు. అతని వద్దే సిగ్నల్ రిసీవ్ అయింది. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? మూర్ఖంగా చూడు. ఆ రేడియో సిగ్నల్ ఎక్కడ నుండి వచ్చింది? ఇప్పుడే చూస్తాను సార్. సకాలిన్. ఎస్ సార్. ఆ క్వాడ్రంట్ ఎక్కడ ఉన్నారో చూడండి. ఆ లొకేషన్ ఎక్కడ చూపిస్తుంది? క్వాడ్రంట్ 62 వేనా? అవును సార్. 62లో ఇప్పుడు ఎవరున్నారు? ఒక యూనిట్ ఉంది సార్, కొన్ని కిలోమీటర్ల దూరంలో. వాళ్ళని పిలవండి. ఎస్ సార్. 216, we have the signal in quadrant 62. త్వరగా అక్కడికి చేరుకోండి. మీరు అక్కడికి దగ్గరలోనే ఉన్నారు. విజువల్ కాంటాక్ట్ ని కన్ఫర్మ్ చేయండి. మీరు అక్కడే ఉన్నారు, త్వరగా వెళ్ళండి. ఐ రిపీట్, విజువల్ కాంటాక్ట్ చాలా ముఖ్యం, త్వరగా. This is 216. ఇక్కడ చాలా వెదర్ దారుణంగా ఉంది. మేము వెతుకుతున్నాం, ఇక్కడ ఏమీ దొరకలేదు. అసలు వాళ్ళకి ఎంత వీలుంటుందో అంత గాలించమని సార్ చెప్తాను. నీకు అది వినిపిస్తుందా? నీకు అది వినిపిస్తుందా? మన మనుషులు వచ్చేసారు. వాళ్ళు మనల్ని కనిపెట్టేశారు. ఆ ఫ్లార్గన్ ఏది? ఆ ఫ్లార్గన్ ఎక్కడుంది? పావల్, ఆ ఫ్లార్ గన్ ఏది? ఎక్కడ పాడేసేవని తెలియట్లేదే. ఎక్కడ? నువ్వు ఇడియట్. కమాండర్, మన దగ్గర ఫ్యూల్ కొంచెమే ఉంది. మనం బేస్ కి తిరిగి వెళ్ళిపోవాలి. దిస్ ఇస్ 216. మా దగ్గర ఇంధనం తక్కువగా ఉంది.
Yes, sir. 216, return to the base. 216, నేను సార్కే మాట్లాడుతున్నాను. మీ పేరేంటి? మీ పేరేంటని అడిగాను. మేజర్ మార్కెలో. మీ ఫస్ట్ నేమ్ ఏంటి? వ్లాడిమిర్. నేను చెప్పింది విను. నువ్వు ఉన్న చోట్లో చెట్టు పైన పారాషూట్ ఉంటుంది, బాగా గమనించి చూడు. వాళ్ళని చూస్తే వాళ్ళని తీసుకురావడం ఈజీ, ఈజీగా ఈ పని పూర్తి చేయొచ్చు. ప్రయత్నించు, నువ్వు అవుతుంది. వాళ్ళని కనపడంలో కష్టం రాకూడదు. నేను చెప్పింది నీకు అర్థం అవుతుందా? Yes, sir. Damn it. ఇప్పుడు మనం ఏం చేసేది? అన్ని చెడగొట్టేసేనే. నాకు మాత్రం ఇలా జరగాల? నా వల్ల అవ్వట్లేదే. పవల్, నువ్వు మంచి పని చేసావు. నా చెయ్యి టైట్గా పట్టుకో. మన ప్రయాణం ఇలాగే కొనసాగిందంటే ప్రమాదం ముంచుకొస్తుంది. తిరిగి వెళ్ళిపోదాం. అలెక్స్, నువ్వు త్వరగా ఏదో ఒకటి చెయ్యి. నాకు ఇక్కడ ఏం కనబడట్లేదు. కొంచెం ఉండు బడి. వెల్ డన్. నీ వల్ల ఖచ్చితంగా అవుతుంది బడి. నేను షూట్ చేస్తా, కొంచెం వెయిట్ చేయి. గట్టిగా పట్టుకో. అసలు ఇప్పుడు వెళ్ళకపోతే ఇక ఎప్పటికీ వెళ్ళలేము. దిస్ ఈస్ 216. ఆ పారాషూట్ ఆన్ వాళ్ళు ఇక్కడేం దొరకలేదు. ఏ సిగ్నల్ వాళ్ళ నుంచి దొరకలేదు. దయచేసి మమ్మల్ని క్షమించండి, మేము వచ్చేస్తున్నాం. సారీ. నా వల్ల నా చేతి వెర్లు బెండ్ చేయడం అవ్వట్లేదు. మనం ఇద్దరు కలిసి ట్రై చేద్దాం రా. పవల్, కమ్ ఆన్. అది నొక్కు. పవల్, కమ్ ఆన్. 216, రిటర్న్ టు ద బేస్. కెన్ యూ హియర్ మీ? కాపీ దట్. రిటర్నింగ్. మేము వస్తూనే ఉన్నాం. దిస్ ఇస్ 216. వాళ్ళ దగ్గర నుంచి సిగ్నల్ దొరికింది. వాళ్ళే అనుకుంటున్నాం. చెక్ చేసి చూస్తాం. 216 కి రెస్క్యూ టీమ్ ని పంపించండి. వాటిని వచ్చి సరిగ్గా 10 కిలోమీటర్ సౌత్ ఈస్ట్ లో ఆఫ్ ద టౌన్ బ్యారెన్సింగ్ కి ఆ ప్రదేశంలోనే కోఆర్డినేట్ సార్ 5934 నార్త్ లో ఉన్నాం. అలాగే 5528 ఈస్ట్. థ్యాంక్ యూ వ్లాడిమిర్. నాకు ఇప్పుడు స్ట్రాంగ్గా కాఫీ కావాలి. త్వరగా వెళ్ళి తీసుకురండి. ఇప్పుడే తీసుకొస్తాను సార్. నానా.
ఆలెక్స్ నాన్న ఆలెక్స్ హో ఇక్కడ ఏం చేస్తున్నావు అది ఈ సమయంలో నీకు భయం లేదా అవి ఆ గూళ్ళోనే నిద్రపోతున్నాయి నాన్న ఎవరు ఆ పక్షి అమ్మ ఓ పెద్ద సైంటిస్ట్ గా వస్తావు అవును నువ్వు భయపడావా నేను చూస్తే భయపడినట్లు లేదే నీ హృదయం చాలా వేగంగా పనిచేస్తుంది పరిగెత్తుకుని వచ్చిన వలన నిన్నే అడుగుతున్నాను అదేం కాదు నాన్న పరిగెత్తినందువల్ల కాదు ఆ పక్షి ఎగిరినందువల్ల మాస్కో నేను చెప్పేది వినపడుతుందా మాస్కోలో ఉన్న అందరి కోసం నేను ఇది చెప్తున్నాను ఈ మెసేజ్ మీకు టాస్ నుంచి వచ్చింది March 19th, 2 hours, 2 minutes మాస్కో టైం వాళ్ళు పెద్దదిగా సాధించి తిరిగి వచ్చిన టైం సోవియత్లో వాస్కో 2 ఇప్పుడు పెద్దదిగా సాధించింది పైలటెడ్ కమాండర్ పావెల్ ఇవానోవిచ్ ఆయనతో పాటు ఇంకొక పైలట్ అలెక్సీ లియోనో కూడా ఉన్నారు నిజంగానే వీళ్ళిద్దరు మన దేశాని కోసం చాలా మంచి పేరు తెచ్చారు ఈ విషయం గురించి మన అందరూ బాగా సెలబ్రేట్ చేయాలి వాళ్ళిద్దరు బాగా సేఫ్టీగా భూమి మీద దిగారు ఇది మన అందరికీ మంచి రోజు అని మనం చెప్పుకోవచ్చు ఇది మన అందరూ కష్టపడి నేటిన విజయం ఇప్పుడు వాళ్ళిద్దరూ బాగానే ఉన్నారు ప్రజల ఆశీర్వాదం వల్ల వాళ్ళు బాగానే ఉంటారు